గుడ్ మార్నింగ్ ధర్మవరం ఈ ప్రోగ్రాం పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది అంటే ఉదయం ఉదయ పొద్దున పొద్దున్న ఎవరు లేచినా కూడా గుడ్ మార్నింగ్ ధర్మవరం అని గుర్తుకొచ్చినట్టు వాళ్ళందరికీ కూడా గుర్తుకొచ్చేది ఒక్కటే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇటీవల కాలంలో ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే అయిన తర్వాత గత గడిచిన ఒక నాలుగైదు నెలల నుంచి కూడా గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రామ్ తొలి నుంచి చేస్తున్నారు ఇటీవల అది ఎక్కువ అయింది ఆ ప్రోగ్రామ్ కూడా గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రాం పేరుతో ప్రజల వద్దకు వెళ్తూ ప్రతిరోజు కూడా ప్రజల ముంగిటికెళ్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ ఎక్కడికక్కడ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ అంతేకాకుండా స్కూళ్ళకు వెళ్ళడము టీచర్లు సరైన సమయానికి రాకపోతే గట్టిగా మందలించడము ఇక హాస్పిటల్కి వెళ్ళడము వైద్యులకు సూచనలు సలహాలు ఇవ్వడము అక్కడ సమస్యలు ఉంటే పరిష్కారాన్ని కృషి చేయడం ఇలాంటివి చెప్పుకుంటూ పోతే పోలేడనమాట అసలు నేను చెప్పడం కాదు ఈ గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ గురించి ఎంతమంది దీనికి ఫ్యాన్స్గా మారిపోయారని ఒకసారి ఇప్పుడు ఒక ముగ్గురు మహిళలను చూపిస్తాను వాళ్ళు తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ధర్వకు వచ్చిన మహిళల్ని ముగ్గురు నేను ఇప్పుడే పలకరించాను ఆ ముగ్గురు మహిళలు చెప్పేదాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఈ ప్రోగ్రాంతో ఎమ్మెల్యే గారికి ఎంత మంచి పేరు వచ్చిందనేది ఒక్కసారి ఆ ముగ్గురు మహిళలు ఏం చెప్పారు చూడండి నమస్తే అండి అందరికీ నా పేరు ప్రత్యూష నేను భీమవరం వెస్ట్ గోదావరి జిల్లా నుంచి వచ్చాను శారీస్ తీసుకోవడానికి వచ్చామండి యాక్చువల్గా ధర్మవరము కానీ నేను బాగా ఫ్యా ఫేస్బుక్లో ఫాలోవర్ నండి గుడ్ మార్నింగ్ ధర్మవరము కేతిరెడ్డి గారికి నేను చాలా మంచి ఫ్యాన్ అండి ప్రతిరోజు ఖచ్చితంగా ఫేస్బుక్లో నేను ఫాలో అవుతుంటాను ఆయన చేసేవి ఇలాంటి ఎమ్మెల్యే మాకు కూడా ఒకళ్ళు ఉండాలని బాగా కోరుకుంటున్నానండి నిజంగా చాలా లక్కీ అండి ధర్మవరం ఇలాంటి ఒక ఎమ్మెల్యేని పొందినందుకు చాలా థ్యాంక్స్ అండి నా పేరు సత్యా అండి మాది తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం అండి మాది కొత్తపేట నియోజకవర్గం అండి మేము ధర్మవరం శారీస్కొని వచ్చామండి పట్టు చీరలు అవి ఇక్కడ బాగుంటాయని అందరూ చెప్తేను కానీ కేతిరెడ్డి గారిని రోజు కూడా మేము ఫేస్బుక్లో అది ఫాలో అవుతాము గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాం రోజును కానీ చేసే సేవలు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి ఒకసారి సార్ని కలిసి మాట్లాడి ఒక సెల్ఫీ తీసుకుని వెళ్దాం అని చెప్పని వచ్చామండి కానీ ఇలాంటి ఎమ్మెల్యేని ఎక్కడా కూడా చూడలేదండి ఈయన చేసే సేవలు ఇమీడియట్లీ వెంటనే ప్రాబ్లమ్స్ కూడా అక్కడక్కడ క్లియర్ చేయడం అంతా కూడా చాలా బాగుందండి నిజంగా ఇలాంటి ధర్మవరంలో ఈ ఎమ్మెల్యే గారు ఉండటం ఈ ధర్మవరం ప్రజలకు చాలా అదృష్టం అండి ఓకే థ్యాంక్ యూ నమస్తే అండి ధర్మవరం ప్రజలందరికీ అట్లాగే కేతిరెడ్డి గారి ఫ్యాన్స్కి మేము కూడా ఒక ఫ్యాన్లకి ఎందుకంటే మేము ఏలూరు నుంచి వచ్చాము తూర్పుగోదావరి జిల్లా అక్కడ నుంచి ఈయన్ని కలవడానికని వచ్చాము ఆయనతో ఒక సెల్ఫీ తీసుకోవాలని ఆయన చేసే మంచి పనులకి ఇంప్రెస్ అయ్యి మేము అలాంటి అయినా ఒక ఆయన అయినా ఉండాలి మీ ధర్మవరం ప్రజలు చేసుకున్న పుణ్యము ఆయన ఆయన వల్ల చాలా చాలా రకాలుగా మీరు లబ్ధి పొందుతున్నారని కూడా మేము గ్రహించుకున్నాము ఈ ధర్మవరం ప్రజలందరికీ ఒక ఆయన దొరికినట్టే మీకు ఇలా ప్రజలకి చేసే మంచి పనులకి మీరు కూడా సహాయపడతారని అనుకుంటున్నాము కానీ ఇలాంటి ఒక ఎమ్మెల్యేని మిస్ అవ్వద్దు ఇప్పుడు చూశారు కదా ఈ ముగ్గురు మహిళలు ఏం చెప్పారనేది ఈ ముగ్గురు మహిళలే కాదండి రాష్ట్రంలో అంటే పదమూడు జిల్లాలలో ఎక్కడికి వెళ్ళినా కూడా గుడ్ మార్నింగ్ ధర్మవరం ఎమ్మెల్యే వెంకట్రా కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు చాలా జాకగా చేస్తున్నారండి అలాంటి ఎమ్మెల్యే మాకుంటే బాగుంటుండండి అనేది ప్రతి ఒక్కరి నోటి నుంచి ఉంటున్నా మరి ఆ ప్రోగ్రాం ఇంతలా సక్సెస్ కావడానికి కారణం ఏంటి అసలుకి అసలు అలాంటి ప్రోగ్రామ్ చేయాలి అందరూ చేస్తుంటారు మామూలుగా ఉదయం పూట ప్రజల మధ్యకి రావడం వెళ్ళడం చేస్తుంటారు కానీ ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంది ఈ ప్రోగ్రాము మరి ఈ కాన్సెప్ట్ అంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చారైనా ఎలా ప్రజల ముందుకెళ్తున్నారు సమస్యల పరిష్కారం కోసం ఎలా కృషి చేస్తున్నారు నా పూర్తి వివరాలు ఇంటర్వ్యూలో తెలుసుకుంటాం నమస్తే ఎమ్మెల్యే గారు నమస్తే అండి నాగరాజన గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే గారు గుడ్ మార్నింగ్ ధర్మవరం చాలా ఇదైపోయిందండి చాలా పాపులర్ అయిపోయింది ఇప్పుడు మార్నింగ్ చూస్తే ఎవరు యూట్యూబ్లు చూసినా కూడా ఫేస్బుక్లు చూసినా కూడా మొత్తం మీదే ఫేమే ఏంది అసలుకి అసలు ఎలా ముందుకు పోతున్నారు అసలు మీకు ఈ ప్రోగ్రామ్ చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది ఏ కారణంతో వచ్చింది అసలుకి ఎవరు కూడా ఎమ్మెల్యేలు అంటే అందరూ కూడా రాజధానులలో కాపురమంటారు హైదరాబాద్లో కాపురం లేదా విజయవాడలో ఉంటారు ఇక వేరే వ్యాపారాలు చేసుకుంటారు నియోజకవర్గంలో ఉంటూ ప్రతిరోజు ప్రజల ముందుకు వెళ్ళాలి వాళ్ళ మధ్యలోనే ఉండాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది అసలు నేను ఇది గత పది సంవత్సరాలుగా చేస్తున్నానండి మేబీ అప్పటికి సోషల్ మీడియా ఎంతగా లేదు నాకు ఈ గుడ్ మార్నింగ్ ధర్మవరంలో కారచ్చు ప్రజల దగ్గరికి వెళ్తేనే ద రియల్ ఇష్యూస్ అనేది తెలుస్తాయి అనేది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దీనికి ఇద్దరు ముగ్గురు ఇన్స్పిరేషనల్గా కూడా ఉన్నారు ఒకటి చెప్పాలనుకుంటే రాజారెడ్డి గారు వైఎస్ రాజారెడ్డి గారు పులివిందుల మేజర్ పంచాయతీగా ఉన్నప్పుడు ఆయన ఆ మేజర్ పంచాయతీని క్యాప్చర్ చేసుకోవడంలో మెయిన్ దానిలోకి ఏంటంటే పొద్దున్నే పోయి ఆడ నీళ్ళ ట్యాంకులు వస్తూ ఉంటే ఆ నీళ్ళు అందుతనాయా లేదా ఆ కాలంలో అవే చాలా గొప్ప నీళ్ళు వాటర్ సప్లై ఇవ్వగలదు ఆ విధంగా వెళ్ళి తిరిగేవాళ్ళు అంటే మన అందరికీ ఒక ముద్ర రూపంలో చూస్తున్న ఒక ఫ్యాక్షన్ నాయకుడి కంటే ముందు అక్కడున్న అమ్యూనిటీస్ని ఏ విధంగా అడ్రస్ చేసినాడు అనేది మనం చూసుకోవాలి ఆ విధంగా అది అది చెప్పేవాళ్ళు మా చిన్నాన్న కానీ మా నాన్న కానీ ఈయన చూడు పెద్ద ఆయన పొద్దున్నే పోయి నీళ్ళకాడ సమస్యలన్నీ చూస్తూ ఉంటారు అనేది నాకు బాగా గుర్తు అదే భాగంగా నేను రెండు వేల ఆరులో రాజకీయంలో వచ్చినప్పుడు నేను నేసేపెట్లు నా ఇండ్లో లేదే అక్కడనే పొద్దున్నే లేచి నేను ఇంకా అప్పుడు ఇన్ఛార్జిని కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా వెళ్ళి తిరిగేవాడిని ప్రతి చోట నీళ్ళ సమస్యలు ఇవన్నీ ఉండేవారు నాకు నాకు బాగా గుర్తు రాజశేఖర్ గారి దగ్గర పోయి నాకు ఒక పన్నెండు ట్యాంకర్లకు పర్మిషన్ ఇవ్వాలి అప్పుడు డ్రాఫ్ట్ ప్రోగ్రాంలో డ్రింకింగ్ వాటర్ వేయాలంటే కలెక్టర్కి చెప్పున్నా అని చెప్పి చెప్పాను సార్ అని చెప్పి కూడా సీఎం గారిని అడిగితే సీఎం గారు అప్పుడు కలెక్టర్కి ఫోన్ చేసి కరువు నివారణ పథకం కరువు నివారణ భాగంగా ఇప్పటికీ కూడా మనము ఎల్ఎన్టీకి వీళ్ళకి అందరికీ పే చేస్తుంటారు ఈ ట్యాంకర్లలో అప్పుడు నేను టౌన్కి అడిగినా తర్వాత ఆ విధంగా తిరిగి తిరిగి దీన్ని కూడా ఒక డ్రింకింగ్ వాటర్ స్కీమ్ స్కీమ్లోకి రావాలి మన ఊరికి అనే ఉద్దేశంతో దగ్గర దగ్గర అరవై ఐదు కోట్ల రూపాయలతో ఆ రోజుకి జీవో రాలే ఏమీ రాలే రాజశేఖర రెడ్డి గారితో ఇక్కడే ధర్మవరంలో ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో ఒక శిలా పథకం ఏపించేసి నీళ్ళకు కావాలి అంటే అలా చేస్తేనా ఇమీడియట్గా వస్తుందని పబ్లిక్ హెల్త్ వాళ్ళు సార్ ఏం జీవో రాలే ఏం రాలే ఎట్లా పథకం పెడతామో శిలా పలకమో లే పెట్టండి అయ్యా పెడితే ఆటోమేటిక్గా సీఎం గారు తెస్తారని చెప్పి అప్పుడు జయపాల్ రెడ్డి గారు మినిస్టర్గా ఉండేవాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ యుఏడఎస్ఎంటి కిందకి తీసుకొని రావడం జరిగింది సో ఐ బిలీవ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తేనే సమస్యలు తెలుస్తాయి మనకు అధికారులు ఒకటి చెప్తూ ఉండొచ్చు గ్రౌండ్ లెవెల్లో అదే అదేవిధంగా నేను ఒక స్టడీ టూర్లో మైసూరు మాండ్యా కూడా వెళ్ళడం జరిగింది సో వాట్ ఐ బిలీవ్ నేను ఎన్నుకున్న ప్రొఫెషన్లో డైలీ ఇట్స్ రన్నింగ్ అంటే నీకు ఏ ప్రొఫెషన్కి లేని సాటిస్ఫాక్షన్ ఒక రాజకీయాలకే ఉండదు రాజకీయాలంటే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఏదో ఒక బూతొద్దలాగా మూడు పిల్లల పంచాయతీ కూడా రాజకీయం చేయద్దంటారు ఒక పంచాయతీ చేయడం మొదలు అంటే దీన్ని ఒక తప్పుదోవలోనే చూస్తున్నారు తప్ప ఇది లేదు సో నేను ఈ ప్రొఫెషన్ ఎన్నుకున్నాను అంతో ఎంతో చదువు ఉంది అమ్మా నాన్న వాళ్ళు కొద్దిగా డిసిప్లిన్ నేర్పించినారు నేను చదువుకున్న స్కూల్లో కూడా ఒక పద్ధతిగా నేర్పించారు సో మనం ఉన్న ప్రొఫెషన్కి న్యాయం చేయాలి సో దాని ఉద్దేశంగానే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి తిరుగుతూ ఉండేవాడిని తర్వాత అపోజిషన్ గవర్నమెంట్లో కూడా గెలిచినప్పుడు తిరిగాను టూ థౌసండ్ నైన్ టు ఫోర్టీన్ ఓడిపోయినప్పుడు తిరిగాను ప్రతి డోర్ టు డోర్కి వెళ్ళేవాడిని తిరిగేవాడిని వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలాగ ఉండేవాడిని నేను ఇప్పుడు ఇమ్మీడియట్గా చెప్తాను నేను ఈ వృత్తిలో ఉన్నాము అని ఎవరైనా చెప్తే నీకు నెలకి ఇంత డబ్బులు వస్తుంది అని నేను చెప్పగలుగుతా ఎలా చెప్పగలుగుతారు అది అంటే వాళ్ళ నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో అడిగినా నేను బీరు వాళ్ళకి పెయింటింగ్ చేస్తా అంటే నీ కూలి ఆరు వందలు వస్తుంది ఆరు వందలు ఇంటి ముప్పై నీకు ఇంత ఖర్చులు పోతే ఇంత మిగులుతుంది ఒక మగ్గం నేస్తూ ఉంటే చిన్న రకాల చీరలకైతే ఇంత మిగులుతుంది పెద్ద రకాలకైతే ఇంత మిగులుతుంది వారానికి నేసే చీరలు నిన్నున్నాయి ఇరవై రోజులు నేసే చీరలు ఉన్నాయి నలభై రోజులు నేసే చీరలు ఉన్నాయి దీనికైతే నీకు పదిహేను వేలు ఇరవై వేలు డబ్బులు మిగులుతుంది నేను ఎన్నుకున్న ప్రొఫెషన్ అట్లాంటిది ఓకే ఇప్పుడు ఒక మోటార్ మెకానిక్ ఉంటాడు అతనికన్నీ చూడాలి చైనా అడిగిపోతా అంత చూడాలా ఇంజన్ పోతుంది కార్పొరేటర్లో ఆ ప్రొఫెషన్ లేక అంత గ్రిప్ ఉంటేనే బాగుంటుంది సో ఎప్పుడైతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం నేను ఎమ్మెల్యే నాకు సచివాలయమైన వ్యవస్థ చాలా బ్యూటిఫుల్ వ్యవస్థ వాలంటీర్ అనే వ్యవస్థ చాలా బ్యూటిఫుల్ అంటే గతంలో నాకు ఒక ఎవరైనా ఒక రిప్రజెంటేషన్ ఇస్తే నేను అది తీసుకొని పోయి కమిషనర్కి ఫార్వర్డ్ చేసేవాన్ని కమిషనరు ప్లీజ్ లుక్ ఇన్ టు తీస్తుంది అని చెప్పేసి కానీ ఈరోజు ఆ పక్కన వాలంటీర్ని అడిగితే అది చెప్పేయగలుగుతాడు ఏం ఎందుకు రాలేదే ఇతనికైతే వాలంటీర్ చెప్పగలుగుతాడు ఇది ఇదని అతను తప్పు చెప్పిన సచివాలయ సిబ్బందిని అడుగుతాం వెల్ఫేరు అడ్మిన్ అతను చెప్తాడు దీనికి సంబంధించి ఏమీ సమస్య దీని కారణం అనేది రెండింటినీ మ్యాచ్ చేసుకుంటాం నాకున్న అంద ఎంతో నాలెడ్జ్ ప్రకారం ఇది కాదు ఇది ఈ పద్ధతి ప్రకారం పోతే వస్తుంది హౌ బెస్ట్ మనం వాళ్ళకు సర్వ్ చేద్దో ఇది రాలేదు రాలేదు మీకు చెప్పాలి బేసిక్గా ఒక ప్రభుత్వ పథకంలో వస్తుందా లేదా అనేది కరెక్ట్ వేలో కమ్యూనికేట్ చేయాలి దానికోసం ఈ గుడ్ మార్నింగ్ ధర్మవరంలో హ్యాండీగా ఉన్నారు సచివాలయ సిబ్బంది కావచ్చు సెక్రటరీ సిబ్బంది కావచ్చు కమిషనర్ కావచ్చు ఎండిఓస్ కావచ్చు మనం ఏది చెప్తుందో అది ఇమీడియట్గా రిజాల్వ్ చేసే ఉంటుంది వెల్ఫేర్కి సంబంధించి సరే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అంటే రోడ్లు కాలవలు ఇలాంటివి కావచ్చు మనం ప్రియారిటీ మనకు ఉన్న బడ్జెట్ పొజిషన్స్ ఏమి ఉన్నాయి దాన్ని బట్టి ఏం చేయగలుగుతాం అనేది అప్పుడప్పుడు డెసిషన్ తీసుకొని అక్కడ ఉన్నదాండికి ఏ విధంగా అడ్జస్ట్ చేసి చేయొచ్చు అనేది మేము తీసుకున్నాను నేను సో ఈ విధంగా హ్యాండీగా ఉందని నేను ఈరోజు నేను చేస్తున్న ఈ గుడ్ మార్నింగ్ ద్వారా చాలామందికి అవేర్నెస్ కల్పించాలి ప్రజలకు అవేర్నెస్ కల్పించాలనే నా మెయిన్ ఉద్దేశం బేసిక్గా ఎందుకంటే ఈ సోషల్ మీడియా నెట్వర్క్ ద్వారా కూడా ప్రతి ఒక్క పౌరునికి వాళ్ళకి ఎందుకు రాలేదు ఎందుకు వస్తుందనే ఒక అవేర్నెస్ వస్తుంది ఆ పథకాన్ని ఎందుకు రాలేకపోతుంది అనే ఒక నాలెడ్జ్ రాకపోతే వాళ్ళు ఇంకా ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు ఇప్పుడు నా ద్వారా అయినా సరే వాళ్ళకి కమ్యూనికేట్ అవుతుంది ఈ విధంగా అయితే తెచ్చుకోవచ్చు ఈ విధంగా అయితే తెచ్చుకోలేము సో సీఎం గారు ఒక బ్యూటిఫుల్ వ్యవస్థ చేసినారు ఆ వ్యవస్థ నేను ప్రాపర్ వేలో వాడుకుంటున్నాను అంతకుమించి వేరేది ఏం లేదు గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఇంటి పట్టాల పంపిణీ సమయంలో కూడా వర్షం వస్తా అంటే కూడా వర్షంలో కూడా వెళ్ళి మీరు ఇంటి పట్టాలు పంపిణీ చేయడం అంటే బేసిక్గా నేను నాకేం జరిగిందంటే గతంలో ధర్మవరంలో సెంటున్నర్ర భూమితో ఇచ్చినాం ఎందుకంటే ఇక్కడ మగ్గాలు ప్రతి చోట సెంటున్న కానీ సెంటున్నర ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసుకొని ఇక్కడ కావాలని ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఇంతకుముందు నేను నైన్ టు ఫోర్టీన్ మధ్యలో పన్నెండు వేల పట్టాలు ఇవ్వడం జరిగింది ఇచ్చినప్పుడు నేనేం చేసినానంటే ఇలాగే ఒకచోటి మీటింగ్ పెట్టుకొని అందరికీ పట్టాలు పంపిణీ చేయడం జరిగింది జరిగిన తర్వాత ఈ రోజుకి కూడా దానికి సంబంధించిన ఇష్యూస్ నాకు రెగ్యులర్ వస్తానే ఉన్నాయి నా దాంట్లో వేరే వాడు ఆకుపోయి చేసుకున్నా వీడు అమ్ముకున్నాడు నా ఇవే పంచాయతీలు సో దీనికి ఒక రిజాల్వ్ చేయాలని చెప్పేసి నేరుగా నేనే గ్రౌండ్ లెవెల్తో నీ భూమి ఇది నీ పట్టా ఇది ఇక్కడ పంచుతున్నాం ఇది తీసుకోండి అని చెప్పే కార్యక్రమం చేసినాం దాంట్లో తిరుగుతున్నప్పుడు ఒకరోజు అన్సీజనల్ ఇవి యాక్చువల్ వర్షాకాలం కాదు అది వర్షం పడింది ఆవిడ చూస్తే వందల మంది వెయిటింగ్ ఉన్నారు నేను వెళ్ళాను ఇంకా నేను వాళ్ళని అందరినీ డిసప్పాయింట్ చేయలేను కాబట్టి నేను ఒక్కరిని తరిచిన పర్వాలేదు అని చెప్పేసి అందరికీ పట్టాలి అది ఆ విధంగా యాదృచ్ఛికంగా జరిగింది ఓకే ఒక తల్లిని కూడా ఒక వృద్ధురాలతో కూడా మాట్లాడుతూ పెన్షన్ వస్తుంటే వాళ్ళ కొడుకు ఏదో అని తప్ప వాళ్ళని కొడుకు మీద కేసు పెట్టించాలా అని అడిగారు అంటే ఆమె చెప్తే కేసు పెట్టించేస్తారా అలా అని కాదు నేను అంటే సో పిటి అండి చాలా అంటే మనం చాలా సూక్ష్మంగా వెళ్తే అబ్బాయిలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత చాలా చోట తల్లిదండ్రులు చూసుకోవటం లేదు ఇది వాస్తవం కేవలం నా నేనేమంటే ఈ రెండు వేల రెండు వందల యాభై పెన్షన్ కోసమైనా వాళ్ళని పెట్టుకుంటున్నారు తప్ప నాకు కనపడినది మిగతా చోట ఎలా ఉందో నాకు తెలియదు కానీ చాలా చోట్ల బాధలతో నాకు అన్నం పెట్టడం లే నా కొన్ని చోట్ల రైస్ ఇవ్వటం లే ఇవన్నీ ఉన్నాయి అంటే నేను ఆ చెప్పిన కేసులో ఏంటంటే తనకు వచ్చే బియ్యాన్ని కొడుకు తీసుకుంటున్నాడని ఓకే సో నీకేమిస్తావా లేకుంటే కేసు పెట్టాలని మళ్ళీ కొడుకులను పిలిపించి చూసుకోమ్మా అని చెప్పిన వాళ్ళ కోడలు కూడా వచ్చి ఆడే గొడవ పడింది నా నేను చూసుకుంటాను నా అమ్మ ముస్లాం ఇట్లే చెప్తాంది అని చెప్పేసి కానీ దట్స్ నాట్ నేచర్ అంటే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఆడపిల్లలే ఇంకా అంతో ఇంతో వాళ్ళ అమ్మ నాన్న చూసుకుంటున్నారు తప్ప కొడుకులు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత బేబీ వాళ్ళ భార్యల పుణ్యమో లేకుంటే ఇంకోరు పుణ్యమో కానీ తల్లిదండ్రులు అయితే సరిగ్గా చూసుకోవటం లేదు వాట్ ఐ అబ్జర్వ్ అండి సో దానికోసం నేను చెప్పాను ఎక్కడైనా మేము కూడా ఇక్కడ కొన్ని రెండు మూడు నైట్ షెల్టర్స్ ఉన్నాయి అలా ఎవరైనా డెజర్టెడ్ ఉన్న వాళ్ళందరినీ కూడా మేము నైట్ షెల్టర్స్కి షిఫ్ట్ కూడా చేస్తున్నాం వాళ్ళ ఊరా కూడా ఫైర్ అయ్యారు కదా అక్కడ అంటే మనం చెప్పిన దాని ప్రకారం జరగడం లేదు అంటే ఊరన్న తర్వాత అన్నీ ఉంటాయి కదండి వాళ్ళ సందర్భాన్ని బట్టి బేసిక్గా ఏంటంటే సివిక్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి దిస్ ఈజ్ ఎందుకు చాలా చోట్ల అది కనపడదు కూడా మన ఇండియాలో అంటే మళ్ళీ తప్పగా అనుకుంటారు కానీ ఇప్పుడు మనము అక్కడ అంతా నీట్గా ఉందనుకోండి మనం చెత్త వేయం గలీజ్గా ఉందనుకోండి చెత్త వేస్తాం మిగతా దేశాలకు మనకున్న తేడా మనం అంత నీట్గా ఉంటే ఉమ్మే బుద్ధి కూడా కాదు కానీ అంత గలీజ్గా ఉంటే ఇక్కడ చెయ్యొచ్చేమో అని అంతా చేస్తుంటాం సివిక్ రెస్పాన్సిబిలిటీ అనేది ఫీల్ కావాలండి ఇది మన ఊరు ఇది నా సందు మన ఇంటూ మన చుట్టూ శుభ్రంగా ఉంచాలి అని నేను ఇక్కడ డోర్ టు డోర్ ఆటోలు పెట్టాను ముప్పై రూపాయలు నెలకు ముప్పై రూపాయలు అంటే రోజుకు రూపాయి ఎక్కడ పోయినా సమోసాలు కాపీలకే ఖర్చు చేస్తారు ఇవ్వాలంటే ఇవ్వరు ఎందుకు ఇవ్వాలా అంటారు అంటే నీకు రెస్పాన్సిబిలిటీ లేక ఆటోలు అన్నీ ఎట్లా తీసుకొని పికప్ చేస్తాయి దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల ఇండ్లు లక్షా నలభై వేల జనాభా ఉన్న ఈ ఊరిని ఒక నలభై ఐదు మంది నూరు మంది క్లీన్ చేయాలంటే ఎలా క్లీన్ చేస్తారు చేయలేరు రెస్పాన్సిబుల్గా ఉండాలి అంటే బాధపడతారు ఇలా వెయ్యండి అంటే కూడా ఇది బాధపడతారు అయినా మోటివేషన్ చేసుకున్నాం శానిటర్ శానిటరీ సెక్రటరీస్ ఉన్నారు వాళ్ళకు పెట్టాము బుక్స్ రిజిస్టర్ పెట్టుకొని ప్రతి ఇంటికి మోటివేట్ చేయమన్నాం అలా చెత్త వేయని వాళ్ళకి వెయ్యి రూపాయలు పెనాల్టీ ఏమన్నాం వేయలే కానీ పెట్టాం కానీ ఒక్కోటి ఒక్కోటిగా మార్పు దిశగా అడుగులు వేయాలనేది మన ఆలోచన కానీ అలా ముందుకు రారండి మనం ఎంత చెప్పినా కానీ ఊరోళుల మీద బురదయడానికి ఉంటామే కానీ మనం ఎంతవరకు అవి ఫాలో అవుతున్నాము అనేది ఎవరు ఉండదు అదే చిన్న అంశం ఇక్కడ ఈ మీరు ఎంత చేసినా ఎంత చెప్పినా కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లో బాధ్యత ఆ లోపం అనేది ఎక్కువ ఉంటుందన్న విమర్శలు అయితే ఉన్నాయి మనకు తొంభై శాతం మంది కూడా బాధ్యతగా వ్యవహరించరు వాళ్ళకు బాధ్యత తెలియదు వాళ్ళకు ఒక పది శాతం మంది కొంత బాధ్యతగా ఉంటారండి మీరేమో కాలికి బలపన పట్టుకున్న రోజు స్కూళ్ళకి వెళ్తున్నారు టీచర్ల వార్నింగ్ ఎవరైనా రమాయణం కావాలా స్కూల్ నీటికి పెట్టాలంటారు ఆసుపత్రులకు వెళ్తారు వైద్యులకు వార్నింగ్లు ఇస్తున్నారు రెవెన్యూ వాళ్ళకు వార్నింగ్లు ఇస్తున్నారు ఎవరికైనా పట్టాల విషయమైనా రెవెన్యూలో ఎవరికైనా ప్రాబ్లమ్స్ వచ్చినడా ఇంతమంది అధికారులని అందరినీ కూడా మీరు పరిగెత్తిస్తున్నారు కదా మామూలుగా ఎంప్లాయీస్ అందరూ కూడా కొంత ఫ్రీడమ్కి అలవాటు పడినారు మీరు చాలా స్ట్రిక్ట్ చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా వీళ్ళందరితో మీకు భవిష్యత్తులో ఎన్నికల్లో ఇబ్బంది కాదంటారా అలా ఏం కాదు కానీ ఎంప్లాయీస్ ఆర్ మోస్ట్ రెస్పాన్సిబిలిటీగా ఉంటారు ఏదో ఒకటిద్దరుగా ఎక్కడెక్కడైనా ఉండొచ్చు ఇట్స్ దెర్ రెస్పాన్స్ అంటే ఒక ఆఫీసర్ పనిచేస్తే అతని పది కాలం పాటు పనిచేసిన సచివాలయంలో కావచ్చు పనిచేసిన గ్రామంలో కావచ్చు తలుచుకుంటారు మనం ఎన్నో చోట్ల చూసినాం మీరు అంటున్నారు స్కూల్ టీచర్లే అంటున్నారు ఎన్నో చోట్ల స్కూల్ టీచర్ని ట్రాన్స్ఫర్ అవుతుంటే ఆ పిల్లలంతా ఏడ్చిన సందర్భం లేదా మా స్కూల్ వదిలిపెట్టిపోవద్దండి అని చెప్పేసి అంటే సో గుడ్ అండ్ బ్యాడ్ అన్నీ ఉంటాయి కొన్ని చోట్ల వెరీ లిటిల్ పర్సెంటేజ్ ఆఫ్టర్ ఆల్ ఎవరి వన్ ఆర్ హ్యూమన్స్ నెగ్లిజెన్స్ అనేది ఎక్కడో చోట అనేది ఉంటుంది అది సో నేను మనం అంటే వాళ్ళతో వ్యతిరేకతని కాదు ఇంకోటని కాదు మనం ఎక్కడ కానీ మందలించే కానీ ఒక ప్రాపర్ వేలో ప్రాపర్ ట్రాక్లో పెట్టాలనేది మన ఉద్దేశం సో ఈ సడన్ ఇన్స్పెక్షన్స్ ద్వారా సడన్ ఇన్స్పెక్షన్స్ ద్వారా దాన్ని మానిటరింగ్ చేయొచ్చు అన్నింటినీ కూడా ఒక స్ట్రీమ్ లైన్లోకి తీసుకొని రావచ్చు అనేది నా ఉద్దేశం దానికోసమే హాస్పిటల్స్ విజిట్ చేశాను హాస్పిటల్స్లో కొన్ని కొరత ఉంటే దగ్గర దగ్గర నేనే సొంతంగా ఒక లక్ష రూపాయలు ఇచ్చి పది లక్షలతో మళ్ళీ దాన్ని డెవలప్ చేస్తున్నాను మళ్ళీ అంటే ఇక్కడ ఇబ్బంది అవుతుందంటే మళ్ళీ ఒక ఇరవై కోట్ పన్నెండు కోట్లతో హాస్పిటల్ కడుతున్నాం అది షిఫ్ట్ అయిపోతుందిలే కొద్ది క్లియర్ అని ప్రతి చోట ఉంటాయండి అంటే కొన్ని వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి మొన్నటి వరకు నేను ఒక స్కూల్లో వెళ్ళాను ఆయాస సమస్య ఉంది కానీ ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ ఏం చేసింది ఆయాకు శాలరీ ప్రొవిజన్ పెట్టేది అంటే గతంలో శాలరీస్ అనేది ఉండేది కదా ఏదో వాళ్ళు ఉన్న హెడ్ మాస్టరే చెప్పి ఆ టాయిలెట్లు అన్నీ క్లీన్ చేసుకున్నా అవన్నీ బర్డన్ ఉండకూడదనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇప్పుడు ఐదు వందలు దాటిన వాళ్ళ మూడు వందలు దాటిన వాళ్ళందరికీ ఒక ఆయా దానిపైన ఉన్న వాళ్ళకు మళ్ళీ ఇద్దరు ఆయాలు వాళ్లకు ఆరు వేలు ఆరు వేలు జీతము సో గవర్నమెంట్ ఆల్సో టేకింగ్ అంటే గతంలో చెడిపోయిన ఈ ఉంచి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ని స్ట్రెంగ్న్ చేసేదానికి ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది ఇంతముందు వాచ్మెన్లు ఉండేవాళ్ళు కాదు ఆయాలు ఉండేవాళ్ళు కాదు అక్కడ టీచర్లను కూడా మనం బ్లేమ్ చేయలేం వాళ్ళకు కొన్ని ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ స్టెప్ ముందుకు చేయాలి అని చెప్పేసి మీరు నేను చూస్తే మా ధర్మవరంలో థర్టీ ఎయిట్ ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే దగ్గర దగ్గర ఈ ఈ దానికి రెండు వేల ఎనిమిది వందల మంది ప్రైవేట్ కాలేజీల నుంచి ప్రైవేట్ స్కూళ్ళ నుంచి గవర్నమెంట్ స్కూళ్ళలో చేరారు సో ఇట్స్ బెటర్ కదా అంటే గవర్నమెంట్ నమ్ముతున్నట్టు కదా ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు కాబట్టి అంతమంది చేరున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుందని బుక్స్ ఇస్తున్నారు ఇవన్నీ నమ్ముతున్నారు ఖచ్చితంగా ఉద్యోగస్తులందో ఎక్కడో ఒకరో ఇద్దరు ఉంటారు దానికి నువ్వు మీ నేను మీరు మార్చలేం కానీ డెఫినెట్గా అవన్నీ కూడా మార్పు దిశగానే తీసుకుని రావాల్సింది ఇప్పటివరకు ఎన్ని సమస్యలు మీరు పరిష్కరించారు ఎన్ని సమస్యలు మీ దృష్టికి వచ్చి గుడ్ మార్నింగ్ ధర్మారంలో భాగంగా ఎన్ని సమస్యలు పరిష్కరించి ఉంటారు అసలు అందాజుగా నాకు వచ్చిన దానిలో అంటే ఒక టెక్నికల్ రీజన్స్ ఈ అకౌంట్ తప్పిదాల వల్ల ఇవన్నీ కూడా అంటే రెక్టిఫై చేసినా కానీ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఏ కాల్ వాళ్ళకి డబ్బులు పెట్టడానికి అంటే పోయినసారి ఏం జరిగిందంటే ఈసీ సదరన్నా కాదు వాట్ యు కాల్ ఇట్ ఒక అందరి దగ్గర ఒక డేటా తీసుకుందండి గవర్నమెంట్ దాన్ని ఏమంటారు అంటే సదరన్న ఏదో ఐడోటర్ సాధికారిక సర్వే సాధికారిక సర్వే దాంట్లో అన్ని తప్పులు తడకగా తీసుకున్నారు కులాలు తప్పు మతాలు తప్పు ఆర్థిక పరిస్థితులు తప్పు ఇవన్నీ తీసుకోవడం జరిగింది దానివల్ల చాలామంది వెల్ఫేర్ మిస్ అయిపోతున్నారు ఒక ఒకరికి ఇల్లు లేని వానికి ఇండ్లు వచ్చిందని మా దాంట్లో లక్ష్మీనారాయణ అని ఉన్నాడు ఇంతకుముందు మండలు కనిపించారు అతను భూమి లేదు ఏం లేదు ఆరు ఎకరాలు ఎంత ఉంది రెండు వందల ఆరు ఎకరాలు పడింది రిజిస్టర్లు దానివల్ల ఏమి రాలే పాపం నేనేమన్నానంటే మీరు ఆ రెండు వందల ఆరు ఎకరాలన్నా చూపించండి వాళ్ళకి సర్వే చేయించి మిగతా పెన్షన్లు ఇవన్నీ ఏమి అడగడు అని చెప్పి చెప్పినా లేదు సార్ తప్పైందని సో ఈ సిక్స్ టెప్ వ్యాల్యుడేషన్లో దెర్ దెర్ఆర్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ రిజాల్వ్ చేస్తున్నారు ఒకసారి రిజాల్వ్ అయిన తర్వాత గవర్నమెంట్ నుంచి వాళ్ళకి డబ్బులు పడేదండి అవి తప్ప మిగతా ఇష్యూస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళ అన్ని రిజాల్వ్ అయినట్టు మీరు గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రామ్తో కొన్ని సమస్యలు పరిష్కరించు రాష్ట్రంలో చాలా మంది కూడా వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరిస్తూ ఉన్నాయి మీకు అంతా మాకు అమ్మఒడి రాలేదు అది మీకు ఫోన్లు చేస్తున్నారంట అవును నాకు ఫోన్స్ మెసేజ్లు ఇవన్నీ పెడుతూ ఉంటారు కానీ మై స్కోప్ ఈజ్ వెరీ లిమిటెడ్ నా కాన్స్టిటెన్సీ వరకు నేను ఎమ్మెల్యేని కాబట్టి నేను చెప్పగలుగుతాను చేయగలుగుతాను నేను అదే చెప్తాను కదా ఈ గుడ్ మార్నింగ్లో మీకు అవగాహన వచ్చింటుంది ఏ పథకం ఎందుకు రాలేదు ఎందుకు రావాలి అని ఇఫ్ యూ ఫాలో దట్ మీరే పోయి సచివాలయాన్ని అడిగినా ఖచ్చితంగా చేస్తారు చేయాల్సిన బాధ్యత కూడా ఉంది ఎందుకంటే వీహ్ ప్రతి సచివాలయంలోనూ టార్గెట్స్ పెట్టారు ఖచ్చితంగా సర్వీసులు నేను ఇవ్వాలి సర్వీస్ చేయాలి అనే ఉద్దేశం పెట్టినారు అక్రాస్ ద పార్టీ లైన్స్ పెట్టినారు అక్రాస్ ద పార్టీ లైన్స్ పెట్టినారు కాబట్టి ఎటువంటి సమస్య ఉండకూడదు మీరు అక్కడ పోయి కావాలన్నాగా నాకు సచివాలయం నెంబర్ ఇవ్వండి నేను మాట్లాడతానని కూడా చెప్పినాను ఒకవేళ ఆ సమస్య ఉంటే గానీ కానీ ఏదైనా టెక్నికల్ రీజన్స్ ఇట్లా అకౌంట్లో మెసేజ్ వచ్చినా కానీ పర్లేదంటే అకౌంట్ నెంబర్ తప్పిదాలని ఈ మధ్యన చాలా స్మార్ట్ అయినారు కొంతమంది ఏం చేసినారంటే ఇద్దరు పిల్లలు అనుకో వాళ్ళ అమ్మకో నానమ్మకో గాడి అన్ని దాంట్లో కార్లో ఎక్కిస్తారు ఈ కార్డులో ఒకడే కొడుకుని పెట్టుకుంటారు ఇద్దరిని ఇంకో అన్ని దాంట్లోకి ఎక్కిస్తారు రెండు డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్ నుంచి వస్తాయి చైల్డ్ ఇన్ఫోలో నుంచి కానీ ఆడపట్టేస్తాం మేము నీ నీకే ఇద్దరు కానీ ఇద్దరికి క్లెయిమ్ చేసుకోవాలని ఓకే ఓకే ఇద్దరికి క్లెయిమ్ చేసుకోవాలని సో ఇలా ఇద్దరికి క్లెయిమ్ చేసుకోవాలి తల్లి కదా వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మమ్మ పేరు మీద నానమ్మ పేరు మీద చిల్డ్రన్ అటాచ్ చేస్తారు ఆ కార్డు లోస్టరీ ఉంటుంది కొంతమంది ఏం చేస్తారు ఈ ఆధార్ కార్డు అప్డేషన్ చేసుకుంటా ఉంటారు అంటే నేను రెండు మూడు కేసులు చూసిన వాళ్ళకి రెండు నెలలు మూడు నెలలు అరవై ఏళ్ళు నిండుతాయి ఆత్రం తట్టుకోలేక ఏ బ్రోకర్లను పట్టుకొని పోస్ట్ ఆఫీస్లోకి బ్యాంక్ లోకి పోయి ఆ వయసు మార్పిచ్చుకుంటారు వాళ్ళకి అరవై ఏళ్ళు నిండింట ఆధార్ అప్డేట్ చేసిన దానికన్నిటికీ నిలబెట్టండి అని గవర్నమెంట్ ఇచ్చింది ఇలా దొంగ జరుగుతున్నాయని చెప్పి వీళ్ళకి అరవై ఏళ్ళు వచ్చినా ఇప్పుడు రాదు ఎందుకంటే ఆధార్లో అప్డేట్ చేసినారని ఉంది పాపం తెలియని వాళ్ళందరికీ నేను చూశాను కదా మోస్ట్ ఆఫ్ ది కేసు ముస్లోళ్ళలో చూడండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ జనవరి ఫస్టే ఉంటుంది జనవరి ఫస్ట్ ఉంటుంది అందరికీ అదే ఉంటుంది ఎందుకంటే అలా వాళ్ళకి ఆ రోజు ఏమీ ఉండవు ఈ రోజు ఆధార్లో మార్పియ్యాలి మళ్ళీ అవి రెక్టిఫై చేయాలంటే నీకు పాత డేటా ఏదైనా ప్రూఫ్ ఉంటే ఆ ప్రూఫ్ని అప్లోడ్ చేయాలంటే వీళ్ళ దగ్గర ఏముండదు ఉన్నది పోగొట్టుకుంటారు ఇది పోగొట్టుకుంటారు ఉన్నది ఎబె అంచుకున్నాడు ఆఫ్ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఓకే ఓకే మీలో కొంత స్వార్థం ఉంది అనుకోవచ్చా స్వార్థం లేని జీవి ఎవరు ఉంటారండి అంతేనంటారా అది కుటుంబ సభ్యుల మధ్య కూడా స్వార్థం చూపించవచ్చా అట్లే ఉంటదే స్వార్థం మీరు ధర్మ గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రామ్ బాగా ముందుకు పోతున్నారు అందులో మీరు సీనియర్ ఎమ్మెల్యే పక్కనే తాడిపత్రం మీ మీ బాబాయ్ ఎమ్మెల్యే గా ఉన్నారు ఆయన్ని కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్తో కొద్దిగా ముందుకు తీసుకెళ్ళి దా తాడిపత్ర అంటే ఒక వర్గపోరున్న తాడివత్తులో ఇలాంటి లేదు మా చిన్నాయన వాళ్ళు కూడా శుభోదయం అని చేస్తున్నారు అంటే నేను పని అంత ఇది రాలేదు నాన్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా చేస్తుంటే నేను చేస్తున్నప్పటికి అప్పటికీ చేస్తున్నారు గవర్నమెంట్ లో అంటే ఎవరి వన్ హాస్ దెర్ ఓన్ వర్కింగ్ స్టైల్ అండి ఇప్పుడు నేను చేసినంత మాత్రాన నేను చేస్తున్నంత మాత్రాన ఓటర్లు అందరూ దీనికి కన్విన్స్ అయ్యే ఇది ఓట్ల కోసమో లేకుంటే ఇంకో దాని కోసం ఓట్ల కోసం కాదు కనీసం ప్రజల మధ్య ఎమ్మెల్యే ఉన్నారా లేదా అన్నది ఎందుకో మా చిన్నాయన బాగుంటారు వాళ్ళ కొడుకులు బాగా తిరుగుతుంటారు మా తమ్ముళ్ళు బాగా తిరుగుతున్నారు

పులివిందర్లో సీఎం గారు గుడ్ మార్నింగ్ తిరుగుతున్నారని అంతా అవుట్ రేట్ గా ఉందని పొలిటికల్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు నా బావ తిన్నాడు సుధీర్ పొద్దున్న ఆరు నుంచి తిరుగుతానే ఉంటాడు పొద్దున్న సిక్స్ ఓ క్లాక్ నుంచి తిరుగుతానే ఉంటాడు ఆర్ మెనీ పీపుల్ అంటే వర్కింగ్ స్టైల్ ఎవరిదో వర్కింగ్ స్టైల్ వాళ్ళ పద్ధతిలో తిరుగుతూ ఉంటా అంటారు ఈ మళ్ళీ కాపీ మేకింగ్ పోతే కొద్దిగా ఇబ్బంది పడవచ్చు అంతే తప్ప దాంట్లో నేను నేను ఈ పద్ధతిలో ఎంచుకున్నా ఇంకొకరికి ఇంకో పద్ధతిలో ఎంచుకుంటారు సో రాజకీయంలో ఎండ్ ఆఫ్ ది డే ప్రజల ఇష్యూస్ ఎలా రిజల్వ్ చేస్తారు అందరి పంతా ఒక్కొక్కరిది ఒక్కొక్కరి పంతా ఉండొచ్చు కానీ మీ పంత డిఫరెంట్ ఉంది మీ ఇతరులతో పోలీస్ అంటే ఇది నేను గమనించింది ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మొత్తం సామ్రాజ్యాన్ని అంతా కూడా అందరికి పనిచేస్తారు కుటుంబ సభ్యులకి నీకు ఈ మండలము నీకు ఈ మండలము నీకు ఈ మండలం పనిచేసి వాళ్ళు పైన పనులు చూసుకుంటూ తిరుగుతుంటారు ఇప్పటికీ అదే జరుగుతోంది కూడా ఈ రాష్ట్రంలో ఇదే జిల్లాలో కూడా జరుగుతుంది కానీ మీరు మాత్రము ఎప్పుడు సెక్రటరీలో కావచ్చు అసెంబ్లీ సమావేశాలకు తప్పితే సెక్రటరీ పోయింది లేదు ఎప్పుడు లేదు ఎప్పుడు ఈడే ఉంటారు వాళ్ళని అడిగితే మేము ఫండ్స్ తీసుకోవాలి కాకపోయి నిధులు తీసుకోవాలి కదా నిధులు వదిలేస్తారు మేము లేనప్పుడు చూసుకోవడానికి మా వాళ్ళకి ఇక్కడ బాధ్యతలు ఇచ్చినాం మేము మేము లేని లోటు కనిపించకూడదు అంటారు మరి మీరేమో ఇక్కడే ఉన్నారు మరి మీకు నిధులు ఎలా వస్తాయి అలా ఏం లేదండి మనం తీసుకున్న తీసుకున్న ప్రాజెక్ట్స్ తీసుకోవాలో దాని రైట్ ఫుల్లో ట్రాకింగ్ ఉంటుంది దానికి ఉన్న నిధులు ఏ విధంగా ఉన్నాయి ఎక్కడున్నాయని చెప్తే దాన్ని ట్రాక్ చేసుకుని నిధులు లేకుండా ఫైనాన్షియల్లోగా లేని దానిలో లేక మనం ఎంత ఎండమన్నా కూడా నిధులు రావు సో దానికోసమని అట్లా ట్రాక్ చేసుకుంటూ పోతాడు బేసిక్గా నాకు ఎందుకో రాజకీయం అంటే నాకు అదొక బలహీనత అనుకోండి నాకు బలం అనుకోండి ఇంకేదైనా అనుకోండి అదే చేసి ఉండాలా దాని మీదనే ఉండాలనే నా ఆలోచన మొత్తం మీద గుడ్ మార్నింగ్ ధర్మవరం అనేది అయితే పూర్తిగా సక్సెస్గా ముందుకు పోతుంది దీనికి మీకు ఆదర్శము వైఎస్ రాజారెడ్డి గారు అంటారు దీనికి కాదు ఉన్న రిజాల్వ్ చేయడానికి ఎలా చేసినాడు అనే దానికి ఓకే దీనికి పబ్లిక్ లైఫ్లో ఉండడం అనే దానికి ఇంకెవరు ఆదర్శం ఏమి ఉండదు పబ్లిక్ లైఫ్లో ఉండాలి జనాలు అనేది నేను ఎన్నుకున్న సిద్ధాంతం అనమాట దాని ప్రకారం అప్పుడు రాజారెడ్డి ఉన్నప్పుడు ఆ విధంగా రిజాల్వ్ చేసినాడు సో గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి నేను ఆ విధంగా అప్పటి నుంచి హ్యాబిట్ అయిపోయింది ఈ డ్రైన్స్ చూడడము డ్రైనేజ్ వ్యవస్థ చూడడము ఎక్కడ చెత్త కానీ నీళ్లు కానీ సమస్యలు కానీ ఇవన్నీ అప్పుడు ఇన్ని వెల్ఫేర్ ఏం లేదు కదా ఇప్పుడు కదా వెల్ఫేర్ అనేది అందరికి చివరి వరకు ఖచ్చితంగా తీసుకెళ్తారా అంటే ఇరవై నాలుగు ఎన్నికల వరకు దీనిలకు వెరీ క్లియర్లీ దీనిలకు ఎలక్షన్లకు సంబంధం లే నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు పొద్దున పుట్టిన లేచి అలా ఒక రెండు గంటలు మూడు గంటలు జనాల మధ్య తిరగాలనేది నా పెట్టుకున్నాను ఓకే సో రాజకీయాల్లో ఉన్నంత వరకు తిరుగుతాను రాజకీయాల్లో ఉన్నంత వరకు ఎలక్షన్ సంబంధం లేదు రాజకీయాల్లో ఓట్లకు సంబంధం ఇట్స్ మై ప్యాషన్ అనుకోండి జనాల మధ్య తిరగడం అనేది నా ప్యాషన్ ఓట్లకు ఏం సంబంధం లేదు పడవచ్చు పడకపోవచ్చు ఇది ఇచ్చు ఇది గెలవచ్చు గెలవకపోవచ్చు ఏది ఏమైనా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా గెలిచినా గెలిచకపోయినా ప్రజల మధ్యనే ఉంటారంటారు తిరగడం నాకు అలవాటు అంతే ఓకే సో తిరుగుతాటే ఇష్యూస్ తెలుస్తా ఉంటాయి అని అంతకంటే ఇంకా ఈ విషయాలు మనం పక్కన పెడితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు అంటే మర్నాడు పదవ తారీఖున జరగనున్నాయి ఎలా ఉందంటే ఇప్పటికే మీది మొత్తం నలభై వార్డులకు గాను పది వార్డులు ఇప్పటికే ఏకగ్రీవమైనవి ఎలా ఏకగ్రీవమైన బెదిరించారా లేదంటే మేము మీద అభిమానంతో లేదంటే గౌరవంతో ఏమన్నా ఏకగ్రీలు అయ్యాయంటారా స్థానిక పరిస్థితులు బట్టి అంటే దీనికంటే ముందే అయ్యిందే అప్పుడు ఎలక్షన్స్ ముందే నాలుగైందా దీనిలో పెద్ద నేను ఎక్ససైజ్ చేసేది ఏమి ఉండదు గ్రౌండ్ లెవెల్లో ఉన్న కౌన్సిలర్ క్యాండిడేట్లే వాళ్ళు కాలో కడుపు పట్టుకొని నైనా మాకు చేయండి నాయనా ఇది ఇది అని చెప్పి వాల్వ్ చేసుకోవచ్చింది తప్ప నేను ఎక్సైజ్ చేయలేదు ఎందుకంటే ఇది జరిగినప్పుడు గతంలో ఫస్ట్ ఒక నాలుగు అయితే జరిగాయి ఆ నాలుగు జరిగినప్పుడు నేను హాస్పిటల్లో ఏమైంది అప్పుడు ఏదో రీనల్ కిడ్నీ స్టోన్ ఉంటే కరెక్ట్ అప్పుడే నాకు చాలా ఇబ్బంది ఉంటే జరిగింది నేను హాస్పిటల్లో ఉండి నాకు ఆ రోజు ఇది చేస్తా అని కూడా ఇక్కడ యునానిమస్ అయితే ఇదే నేనే ప్రెజెంట్ చేయలేదు కదా లోకల్గా ఉన్న కౌన్సిలర్లు వాళ్ళు తిప్పలు వాళ్ళు పది తింటారు లోకల్గా ఏదో కడుపుగాల్లో పెట్టుకొని మేము ప్రభుత్వం ముందు నైనా చేసుకుంటా ఉంటాము ఎందుకు మాకు అవకాశం ఉంది వాళ్ళు చేసుకుంటాం తప్ప నేను ప్రెజర్ చేసిన ఏదంటే పెద్ద ఎత్తున బ్లాక్మెయిల్స్ అనేది జరిగాయి ఈ వాటిలో మాకు ఏకగ్రులు కాకపోయినా మాకు ఓట్లు వేయకపోయినా వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని ఆపేస్తాము మీకు ఏమి రామి డెవలప్మెంట్ అనేది మీరు జరగదు మీ వార్డులో అనేది పెద్ద ఎత్తున ఏం లేదండి దానికి ఇట్స్ ఊరికే తప్పుడు కథను నిన్న కూడా నేను మీటింగ్లో అదే చెప్పినారు నేను సింపుల్ మాకు మీకు చెప్తాను సంవత్సరం కింద నామినేషన్స్ వేసాం ఓకే సంవత్సరం కింద నామినేషన్ వేసిన తర్వాత అప్పటికే నా దాంట్లో ఒక నాలుగైనాయి దాని తర్వాత ఇప్పుడు ఒక ఆరు అయినాయి ఈ సంవత్సరంలో ఆ నామినేషన్ వేసిన బీజేపీకో టీడీపీకో ఇండిపెండెంట్కో ఎవరికైనా కావచ్చు మేము ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు నిలబెట్టి ఉండొచ్చు కదా అది ఎప్పుడు ఓపెన్ అవుతాడో తెలియదు నిమ్మగడ్డకి ఎప్పుడు మూడు వస్తుందో తెలియదు ఎప్పుడు విత్తరాలు టైమ్ ఇస్తాడో తెలియదు అప్పటికల్లా మేము నిలబెట్టించేసి నువ్వు అదైతేనే అయితేనే మళ్ళీ ఇస్తామని చెప్పిండొచ్చు కదా నేను చెప్పలేదు నేను టెల్ విత్ ఎగ్జాంపుల్ బీజేపీకి సంబంధించిన జల్లా కార్తీక్ అని అతన్నాడు ముప్పై తొమ్మిదో వాడు ఇతను ఓకే ఇతనికి ఈ రెండు సంవత్సరాల్లో పన్న డబ్బులు ఇరవై నెలల్లో లక్ష ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు పడింది గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి మేము ఇది క్యాండిడేట్ కే నేను చెప్తున్నా ఇది ఆపాలనుకుంటే నామినేషన్ టైప్ కి ఆపింటే ఇప్పుడు అతను ఇరవై వేలు ముప్పై వేలు కాడే నిలబడిపోయింది కదా ఓకే నేను నిలబెట్లే రెండోది బీజేపీ పెద్ద కోట్లు లక్ష్మీప్రసాద్ లక్ష్మీ డబ్బులు పన్నాయి వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా వాళ్ళకు పోయినసారి వాళ్ళ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఏం పడినాయో వీళ్ళు నామినేషన్ వేసినాకనే ఇచ్చినాం చేయాలనుకుంటే వీళ్ళనే నిలబెట్టిందాం కదా టీడీపీ నుంచి జమీర్ అహ్మద్ అరవై ఐదు వేల ఏడు వందల యాభై ఓకే బీజేపీ నబీరసుల్ అరవై వేల ఏడు వందల యాభై టీడీపీ రవినాథ్ అరవై వేలు టీడీపీ మంజునాథ్ రవి రవీనాథ్ అనాథను పదిహేడు నబీర పదకొండు జమీర్ అహ్మద్ పదో వార్డు టీడీపీ ఇరవై నాలుగు మంజునాథ్ వెంకటలక్ష్మమ్మ యాభై తొమ్మిది వేలు కాంగ్రెస్ అది ఏడో ఒకటి ఉంది మా టౌన్ ప్రెసిడెంట్ మా ఇన్ఛార్జికి వాళ్ళ బంధువు మామిల్ల రంగనాథ్ వాళ్ళకి యాభై రెండు వేలు వేసిన వాళ్ళను మేమన్నా నిలబెట్టి యాభై వేల కంటే పెద్దది కాదు కదా అందరికీ భవిష్యత్తులో వస్తాయంటారా వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని ఇప్పుడు ఉన్నాయి కదా డబ్బులు ఇంతవరకు ఉన్నాయి ఎలక్షన్ తర్వాత వస్తాయా తప్పకుండా వస్తాయి వస్తాయా ఎందుకు రాకుండా కన్నర చేస్తారేమో మీరు చేసింటే అప్పుడే చేసింటే వీళ్ళంతా విత్రా చేసిందరు కదా అంటున్నా ఓకే ఓకే నేను చేసింటే అప్పుడే చేసింటే వీళ్ళు విత్రా అయిపోయింది కదా ఇప్పుడు ఎలాగ ఓడిపోయే వాళ్ళు ఇంక ఓడిపోయిన వాళ్ళు మీరు నేనేం చేయాల ఓరిపోతారని మీరు ఎలా గట్టి ప్రజలు కదా ఓట్లు వేసేది మీరేపిస్తారా ఏపిస్తారా అలానే కాదు మనం చేసిన పని మనల్ని ఏదైనా కానీ ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది మనం చేసిన పని మనల్ని గెలిపిస్తుంది నేను చేసిన పని గెలిపిస్తుంది వీళ్ళకే డబ్బులు వేసినాము వీళ్ళ ప్రజలకు డబ్బులు వేసినాము లేకుంటే వెల్ఫేర్ ఇచ్చినాము సంక్షేమం ఇచ్చినాము పార్టీ అక్రాస్ ఇచ్చినాము నేను పొద్దులేసినా అని తిరుగుతున్నాను ఎక్కడైనా అవినీతి జరిగిందా అని ఒక గుడ్ గవర్నెన్స్ని ప్రజలు ఇంతకంటే ఏం కావాలో కోరుకుంటారు నేను నేను సింపుల్ విషయం చెప్తాను ఒక సాధారణ పౌరుడు ఒకరికి ఓటు వేయాలన్నప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంది ప్రభుత్వం నుంచి అందాల్సిన లబ్ధి అవినీతి తావు లేకుండా జరుగుతుందా లేదా ఒకటి విద్య వైద్య ప్రమాణాలు బాగున్నాయా లేవా రెండు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయా లేదా ప్రభుత్వం నుంచి ఆశించేది ఎవరైనా కానీ అదేవిధంగా మా జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపడతాయనేది ఆలోచిస్తాం ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జీవన ప్రమాణాలు పెంచే దిశగా ఇప్పుడు కరోనాలో ఉన్నారు దినకూలి బతికే వాళ్లకు ఎంత డబ్బులు అంటే అంత డబ్బులు వేసినా మిగతా ప్రభుత్వాలు ఎవరైనా పట్టించుకున్నారా ఆర్థికంగా చిదిగిపోయినా కానీ అప్ డబ్బులు లేకున్నా కానీ అప్పులు తెచ్చినా సరే వీళ్ళ జీవితాలకు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసినాం వితౌట్ ఎవ్వరూ లేకుండా ఈరోజు అంతమందికి ఇండ్లు ఇండ్లిచ్చే కార్యక్రమం చేసినాం వీళ్ళని అప్మిట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ చేస్తూనే వచ్చినాం కదా వీళ్ళ జీవితాలు మెరుగైన జీవితాలు పెంచడానికి ఒక గవర్నమెంట్ నుంచి అంతకంటే ఒక సగటు పేద మధ్యతరగతి కుటుంబంలో వాళ్ళు ఏం ఆశిస్తారు నాకు చెప్పండి నేను అది చేస్తాను ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు లక్ష ఇరవై వేల ఉద్యోగాలు గవర్నమెంట్ వచ్చిన మూడు నెలలకే ఇచ్చినాం ఇంకా ఉద్యోగాలు రావాల్సింది ఈ కరోనా ఎఫెక్ట్తో కంప్లీట్గా ఈ డిఎస్సి ఇవన్నీ కూడా కాల్ఫార్ చేయలేని పరిస్థితిలో వచ్చింది అంటే డబ్బులు భవిష్యత్తులో అవి కూడా కాల్ఫార్ చేస్తున్నారు మెడికల్లో పదిహేను వేల ఉద్యోగాలు రాబోతున్నాయి అందుకంటే హాస్పిటల్స్ మెడికల్ కాలేజెస్ ఇవన్నీ పెరుగుతున్నాయి నాకు మూడు అర్బన్ హెల్త్ సెంటర్స్ వస్తున్నాయి దగ్గర ముప్పై ఎనిమిది దాంట్లో ముప్పై నాడు నేడులో డెవలప్ చేసినాం ఒక పేదవాడు ఇంతకంటే ఏం ఆలోచిస్తాడు ఆ పేదవాళ్ళకు మధ్యతరగతి వాళ్ళకు కావాల్సిన అన్ని మేము చేస్తున్నప్పుడు ఇంకొకరు ఓటు ఎందుకు వేయాలని నేను అడుగుతున్నాను మీ వన్ గుడ్ రీజన్ గవర్నమెంట్ మన ఇంకా మూడేళ్ళు ఉంటుంది ఈ గవర్నమెంటే నెక్స్ట్ గవర్నమెంట్ తర్వాత విషయం ఈ గవర్నమెంట్లో ఉంటాయి ఓట్లు ఎందుకు ప్రజలు వేస్ట్ చేసుకోవాలి సింపుల్ రీజన్ నేనే చంద్రబాబు లాగా చెప్పటం లే మేమిచ్చిన దాంట్లో మా రోడ్ల మీద నడుస్తున్నావు మా లైట్ల మీద కింద తిరుగుతున్నావు ఇవన్నీ నేను చెప్పటం లే ఇవన్నీ ప్రజల సొత్తే ప్రజలు ట్యాక్స్ కట్టిన డబ్బులు తిరిగి ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తున్నామనే దాంట్లో వీఆర్ నెంబర్ వన్ అవర్ గవర్నమెంట్ ఈజ్ నెంబర్ వన్ అలాంటి మంచి పనులు చేస్తున్నప్పుడు నేను ఒక ఎమ్మెల్యేగా నేను పొద్దున లేచిన అందుబాటులో ఉంటూ మీ కష్ట సుఖాలు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరుగుతున్నాయి అవినీతి జరుపుకోకుండా ప్రతి అంశాన్ని వెరీ మైక్రో లెవెల్లో అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఒక సామాన్య మద్దతరగతి వారికి ఇంతకంటే ఏం కావాలి నేను అడుగుతున్నాను అంతమించి తెలుగుదేశం చేయగలుగుతాదా చేసే ఆస్కారం పోనీ చెప్పండి మీరే చెప్పండి మీరు ఒక తెలుగుదేశం పార్టీకో బీజేపీకో జనసేనకో ఓటు వేయాలనుకుంటారు మీ వన్ గుడ్ రీజన్ లోకల్ బాడీ కదా లోకల్ బాడీస్ ఫండింగ్ బట్టి ఆడున్న నిధులను బట్టి అవి డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది ప్రభుత్వం నుంచి రావాలి ప్లానింగ్ కమిషన్ నుంచి వస్తే ప్రణాళిక ఏ దాని నుంచైనా రావాలా గవర్నమెంట్ నుంచి రావాలా ఇది దాని నుంచి రావాలా రెస్పాండ్ అయ్యి ఎవరు కావాలా గవర్నమెంట్ రెస్పాండ్ కావాలా మనకు నేను నేను సింపుల్ రీజన్ అండి మిమ్మల్ని అడుగుతున్నాను మీ వన్ గుడ్ రీజన్ ఎందుకు తెలుగుదేశానికి ఓటు వేయాలని చెప్పి ఏం చేశారు ఈ రెండు సంవత్సరాల్లో ఒక అమరావతి అంశం వదిలిపెడితే ఏ అంశం మీద తెలుగుదేశం కన్స్ట్రక్టివ్గా ఫైట్ చేసింది చెప్పు ఫైట్ చేయలేదు ఎందుకు అంటే దెర్ ఇస్ నో అదర్ ఇష్యూస్ ఇష్యూస్ లేవు నేను ప్రతి చోట ఇంత పెద్ద డెమోక్రటిక్ సిస్టంలో హండ్రెడ్ పర్సెంట్ బాగుందని నేను చెప్పడం లేదు కానీ ఈరోజు నైంటీ పర్సెంట్ డూయింగ్ అవర్ బెస్ట్ టు రిజాల్వ్ ఆల్ ద పీపుల్స్ ఇష్యూస్ అంటే ఈ గవర్నమెంట్ ఏ సిద్ధాంతానైతే నమ్మిందో ఏ వెల్ఫేర్ కావచ్చు ఏ మేనిఫెస్టోనైతే ఒక భగవద్గీత ఖురాన్ బైబిల్గా భావించి దాన్ని చేస్తున్నా విఆర్ ఇంప్లిమెంట్ దట్ చెప్పిన హామీ మనిషికి ట్రస్ట్ అనేది అండి ఒక నాయకత్వానికి కావాల్సింది ట్రస్ట్ అనేది ఆ ట్రస్ట్ ఈరోజు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది మీ వన్ గుడ్ రీజన్ పద్నాలుగు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు అండి లోకల్ బాడీస్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తాడండి పంచాయతీలకు లోకల్ బాడీస్ మేనిఫెస్టో రిలీజ్ చేసేవాడు మున్సిపాలిటీ కూడా రిలీజ్ చేసినాడు పన్నులు రద్దు చేస్తాడు ఆయన చేతిలో ఉందే పన్నులు రద్దు చేసే అది అవుతుందే చెప్పు గవర్నమెంట్ హ్యాస్ టు ఏ కాల్ కదా అన్ని మాఫీ అంటే ఎలా మాఫీ చేస్తాడు అన్నా క్యాంటీన్లు పెడతా కన్నా క్యాంటీన్లు ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ అంటే రెండు వేల పద్దెనిమిదిలో పెట్టినాడు అన్నా క్యాంటీన్లో ఓపెన్ చేస్తాను అన్నాడు ఎలా ఓపెన్ చేయగలుగుతాడు మున్సిపల్ బాడీస్లో సో ఇట్స్ అంటే యూజ్లెస్ టు స్పీక్ అంటే కౌన్సిల్ సమావేశం పెట్టి రిజల్యూషన్ పాస్ చేయాలి కాదు కదా ఫండింగ్ ఎలా ఇస్తారు అని నేను ఒకటి చెప్తాను మీరు కౌన్సిల్ అంటే అదే పెద్ద ఇది కాదు కౌన్సిల్ లో కూడా ఒక స్ట్రక్చరల్గా ఉంటుంది ఒక చిన్న డివియర్ చేయాలన్నా ఒక చిన్న ఎక్స్పెండిచర్ కావాలన్నా యాజ్ పర్ గవర్నమెంట్ గవర్నెన్స్ లేనిది ఈ కాన్ డివియేట్ చేయలేరు డివియేషన్ గవర్నమెంట్ కొన్ని స్ట్రైట్గా ఒక నామ్స్ ఇచ్చింటే అది ఆ నామ్స్లోనే ఫిట్ కావాలి ఇలా నీ పద్నాలుగేళ్ళు అనుభవం రాజకీయాల కోసం యాటికంటే అటికే సో ఇవన్నీ హంబక్ అండి ఎవరైనా కానీ ఆ ప్రాంతంలో ఒక కౌన్సిల్లో ఎలక్ట్ చేసుకుంటే మా కౌన్సిల్ ఒకటే పార్టీకి సంబంధించి అతను ఫైట్ చేయగలుగుతాడు రిజాల్వ్ చేయగలుగుతాడు చేయగలుగుతాడు అపోజిషన్ ఉందని ఉందనుకోండి అతను ఏం ఫైట్ చేయగలుగుతాడు ఏం రిజాల్వ్ చేయగలుగుతాడు ఎక్కడైనా కానీ కోఆర్డినల్ రిలేషన్స్ ఉండవు కదా అందుకు నేను చెప్తున్నా అంటే మీరు అంటున్నట్టుగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏమైనా తీసుకున్నామా అవి ఏం చేయటం లేదు కదా హోల్ అండ్ సేల్ ఐఎమ్ టేక్ టేకింగ్ కేర్ పార్టీలోనే అసంతృప్తివాదులు ఎక్కువ అవుతున్నారు అంటే తొలి నుంచి వైసీపీలో ఉన్నవారిని కాకుండా టీడీపీ నుంచి ఇటువైపు వచ్చిన వారికి ప్రాధాన్యతనిస్తున్నారు ఎన్నికల్లో కూడా అలాగే జరుగుతుంది ఇప్పుడు పదహైదో వార్డు తీసుకున్నా కూడా ఆడ మీరు మీకు బాగా అభిమానం ఉన్న వాళ్ళకే టికెట్ ఇచ్చారు తప్పితే పదహైదో వార్డులో పట్టుసాలే వాళ్ళు అధిక సమా అధిక మంది ఉన్నారు అక్కడ ఆడ తొగట వీరం వచ్చేసి ఒక ఇరవై పది మంది ఓటర్లు ఉండొచ్చు నాలుగు వందల వరకు పట్టుసాలే వాళ్ళు ఉన్నారనేది రెండు వేల ఆరు వందల ఓట్లలో పద్నాలుగు వందల ఓట్లు తొగట ఉన్నాయి ఓకే తొగట ఓట్లు ఉన్నాయి వాళ్ళు పార్టీ ఉన్న వాళ్ళే అలానే కాదు మేము పట్టుసాలేకి ఇవ్వాలనే చెప్పాం ప్రసాద్ అనే వ్యక్తికి వాళ్ళ నాన్నకు బాలేదు అని చెప్పేసి ఆయన వద్దని చెప్పినాడు ఇంకో అతను ఆనంద నేతను పోయిన సార్ ఉన్నాడు అతను కూడా పార్టీలో జరిగినాడు ఇండిపెండెంట్గా చేసినా పార్టీలో జరిగినారు ఆయన మీద కొద్దిగా అలిగేషన్స్ ఉంటాయి కలుపుకో తత్వం లేకపోతే పట్టశాలకి ఇలా చెప్పినాం కానీ ప్రసాద అతను రాలే నగేష్ కి చెప్పినాం నగేష్ కూడా క్యాండిడేట్ ని చూడలేకపోయినాడు సో నగేష్ గారు భార్య నిలబెట్టాలనే ఒక ఉద్దేశం మేమే వద్దన్నామా ఆయనే అడిగినాం కదా మీకేం చెప్పినా నా తెలుగు కానీ ఆయన్నే అడిగినాం చెప్తారులేదు కానీ ఆలోచనలు అంతవరకే ఎవరు ఎట్లెట్లా అనుకున్నప్పుడు తెలిసిందనమాట వాళ్ళు ముందుకు రానప్పుడు మేమేం చేస్తాము ముందుకు రాకపోతే ఇచ్చా మరి ఇకపోతే ఉడుముల రాము టీడీపీ నుంచి మీ పార్టీలోకి వచ్చాడు కదా అవును కానీ మీ మైండ్ సెట్లో ఆయన వైఫ్ కి మున్సిపల్ చైర్మన్ ఇవ్వాలని ఫిక్స్ అయినట్టుగా అనిపిస్తుంది అని అందరూ అంటున్నారు అట్లేం లేదండి ఇప్పుడు ఎవరికి చైర్మన్ ఇస్తాము ఏందనే తర్వాత నాకు ఎలక్షన్ల ముందే అతను జాయిన్ అయినాడు పార్టీని స్ట్రెంతనింగ్ చేసే కార్యక్రమంలో భాగంగా చాలామంది మల్టిపుల్గా ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీలోకి జాయిన్ అయినారు జాయిన్ అయినప్పుడు వాళ్ళ క్యాపబిలిటీస్ను వాళ్ళని ఏ విధంగా చేస్తారో ఫంక్షనరీస్ని స్మూతన్గా చేసుకోవడానికి కోసం నేను చూస్తాను ఇవి రోజు వరకు మాకు కౌన్సిలర్లు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ గెలవాలనేదే ఉద్దేశం చైర్మన్లు వైస్ చైర్మన్లు దీని గురించి ఇంకా మేము నాట్ అట్ ఆల్ నా మైండ్లో అయితే బ్లాంక్ అది అయిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడు పది అంటే నలభై గాను పది ఇనాన్మస్ అయినాయి మీకు ఏకగ్రీమై ఇంకా మిగిలింది ముప్పై వాటికే పోటీ అంటే ఈ ముప్పైలో ఎన్ని వైసీపీ వశం అవుతాయనుకుంటున్నారు యాజ్ అ లీడర్గా యాజ్ ఎమ్మెల్యేగా ముప్పైకి ముప్పై అవుతాయి అనేదే నా ఫీలింగ్ కూడా గట్ ఫీలింగ్ దర్ ఇస్ నో స్కోప్ మేజార్టీలు కొన్ని తగ్గొచ్చు పెరగచ్చు అంతే తప్ప ముప్పైకి ముప్పై అవుతాయని మేబీ వన్ టూ ఏమైనా కానీ ఎక్కడైనా కానీ అంటే నేను సింపుల్ విషయం చెప్తాను ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే ఈ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గాలి చాలా అద్భుతంగా ఉంది ఓకే వన్ థింగ్ ఇఫటాల్ ఈ సందర్భంలో కానీ ఎలక్షన్స్ చేసుకోలేక గెలవలేనకుండా ఎవరైనా ఎంత అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ది ఆ లోకల్ లీడర్ అయితే తప్ప లోకల్ లీడర్ ఫెయిల్యూరే తప్ప ద నా పార్టీ ఏ విషయంలోనూ తప్పలేదు ఎలక్షన్లో కేవలం పొలిటికల్గా ఉన్న అక్కడ ఉన్న తన యొక్క ఫెయిల్యూరే తప్ప ఇంకేది లేదు వీ హీన్ ఇన్ సర్పంచ్ ఎలక్షన్స్ మీరు ఎంత చెప్పినా సీన్ ఇన్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ దానికంటే ఎక్కువ ఉంది మీరు ఎంత చెప్పినా కరెక్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కన్నా చాలా బాగా గాలి వీస్తుంది ఫ్యాన్ స్పీడ్ పెరిగింది ఇంకా కూడా ఒకవేళ కరెంట్ లేకపోయినా తిరిగే పరిస్థితికి వచ్చినట్టుంది మీ ఫ్యాన్ స్పీడు బాగానే ఉంది లేదండి లేదు కానీ కాస్త కూర్చుంటే ధర్మవరం అంటేనే టీడీపీ బెల్ట్ ఉన్న ప్రాంతం ఇది మీకు తెలిసిన అంశమే ఇది టీడీపీ బెల్ట్ ఎక్కువ ఉంది ఇక్కడ మీ బలమైన ప్రత్యర్థి మీకు బలంగా ఉన్న అంటే మీకు బలమైన ప్రత్యర్థిగా ఉన్న పరిటాల శ్రీరామ్ కూడా ఇక్కడ వచ్చి తిరుగుతున్నారు ఆయన కూడా వార్డులో తిరుగుతున్నారు వాళ్ళకు ఇమేజ్ ఉంది ఇక్కడ అంటే ముప్పైకి ముప్పై పది ఎకగ్రో మేము ముప్పై ముప్పై గెలుస్తారంటే మరి అతిశయోక్తి కాదంటారు అంటే అంటే గెలుస్తారనే నాకు అతిశయోక్తి కాదంటున్నారు వాళ్ళకు కూడా అదే కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా మేము బలంగా ఉన్నాం ముప్పై చెప్తాను తెలుగుదేశం బెల్టు యూఎన్ అంటున్నారు ఎన్టీఆర్ అట్లాంటిది తన మొత్తం ఎంతమంది పద్నాలుగో పదకొండు మంది పన్నెండు మంది పిల్లలు ఎంతమంది తెలుగుదేశంలో ఉన్నారు ఎంతమంది పక్కకు వచ్చినారు కాలనుగుణంగా పక్కకు వచ్చినారు కదా పురంధ్రీ పక్కకు వచ్చినారు అప్పుడు యాక్టివ్గా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు యాక్టివ్గా లేని పరిస్థితి అంటే పార్టీ పెట్టిన వ్యవస్థాపకుడు ఇంట్లోనే కొంతమంది పక్కకు వచ్చింటే వీళ్ళకి ఏం సంబంధం ఉంటుందని చెప్పేసి ఒక సందర్భంలో ఉన్నారు ఇక్కడ తెలుగుదేశానికి మార్కుంటూ వచ్చినారు దానికి మీరు చెప్పేది పురంధేశ్వరి శ్రీరామ్ గారి లింకు గారు నేను చెప్పేది మీరు ఇక్కడ తెలుగుదేశం పట్టుంది అంటే ఖచ్చితంగా పట్టు సడులుతుంది ఏదో ఒక సందర్భంలో అంటున్నాను దానికి ఇంకా శ్రీరామ్ దానికి నేను వాళ్ళకి ఏమి అంటే ఆ తన్ని పంపిస్తే ప్రకాష్ వాళ్ళు రాప్తాల్లో వీటికి వచ్చినారు ఇక్కడ ఇన్నాళ్ళ నుంచి ఏం చేసినారు మీకు వర్తిస్తుందా ఏది మీకు వర్తించదా ఎందుకు వర్తిస్తుంది తాడిపత్రి మీ సొంత నియోజకవర్గం చెప్పాలంటే ఆ రోజుల్లో మీ మండలాల తాడిపత్రి తర్వాత అది సింగరమాలకు వచ్చాయి సింగరమాల నియోజకవర్గానికి వచ్చాయి ఇప్పుడంటే మీ మండలాలి గారు గతంలో మీరు తాడిపత్రి నుంచి పారిపోయి ధర్మవరంకి వచ్చారని వాళ్ళంటే కరెక్ట్ మీరు అనేది కూడా కరెక్టే తాడిపత్రి కిందికి మా ఎల్లూరు పుట్లూరు లేవండి ధర్మవరంలోని కిందికే ఎల్లనూరు పుట్లూరు మండలాలు రెండు ఉన్నాయి మేమిక్కడ నుంచి మా నాన్న రెండు సార్లు కూడా కంటెస్ట్ చేసినాడు ఒకసారి ఇండిపెండెంట్గా ఐదు వందలతో ఓడిపోయినాడు తర్వాత ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది నేను ఇక్కడికి లేక వచ్చిన రోజు కూడా మా ఎల్లూరు పుట్లూరు ఇక్కడే ఉన్నాయి ఓకే మా సొంత మండలాలు ఇక్కడే ఉన్నాయి తర్వాత నేను రాజకీయం లేక వచ్చినప్పుడు ఒక చోట ఓడిపోయి ఇక్కడికే నేనేం రాలే ఆడదంతే నేనే రాలే నేను రాజకీయం లేక మొట్టమొదటిసారి ఎంట్రీనే ఇక్కడ అర్థమవుతుందా రెండు వేల తొమ్మిదిలో నా ఫస్ట్ ఎంట్రీనే నాకు ధర్మవరం నాకు దేర్ ఇస్ నో సెకండ్ ఎంట్రీ ధర్మవరంలోకి నాకు ఫస్ట్ ఎంట్రీ ఎందుకు రాజశేఖర రెడ్డి గారు మా నాన్న మరణించిన తర్వాత ఫ్యాక్షన్ అక్కడ వద్దు నువ్వు ధర్మవరంకి వెళ్ళిపోండి అని చెప్తే నేను ధర్మవరంలోకి వచ్చినా మా చిన్న ధర్మవరంకి రాలేదులేదు మీరు అడిగిన తర్వాత సో నేను ధర్మవరంకి వచ్చిన ధర్మవరంకి వచ్చిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో నేను ఎమ్మెల్యే అయినా రెండు వేల తొమ్మిదిలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో నేను మీరు చెప్పినట్టుగా ఈడ ఓడిపోయిన తర్వాత నన్ను ఈడ తన్ని నేను తాడిపత్రికి పోయి ఉంటే నన్ను తంతే అనే మాట కానొచ్చు నన్ను నేను ఇక్కడ ఓడిపోయినా ఇక్కడ ప్రజల్ని పట్టుకొని ఇక్కడ వాళ్ళనే నేను ఒక నమ్మకం క్రియేట్ చేసి నేను ఆ ప్రతిపక్షంలో కూడా కష్టకాలంలో కూడా నేను ఇక్కడే ఉన్నా మా చిన్నాను ఇప్పుడు ధర్మవరంలోకి ఎంటర్ కాల మా చిన్నాన తాడిపత్రిలోకి ఉండి తాడిపత్రి ఎమ్మెల్యేగా కావడం జరిగింది సో దిర్ ఈజ్ నో వే రిలేటెడ్ నేను శ్రీరామ్ విషయంలో నేను ఎందుకు చెప్తున్నాను అట్లా అంటే వాళ్ళు రాప్తాడులో ఉంచి ఎమ్మెల్యేగా శ్రీరామే పోటీ చేసినాడు ఒక నాయకునిగా ఇంత జంపు ఇంత పొడువు ఇది అని చెప్పుకుంటున్నప్పుడు నేను క్లియర్గా చెప్పేది ఒకటి మా తాత సమితి ప్రెసిడెంట్గా ఉన్నాడు మా నాయన ధర్మవరం ఎమ్మెల్యేగా ఉన్నాడు సూర్యప్రతాప్ రెడ్డి కొడుకుగా నేను రాజకీయాల్లోకి వచ్చేంతవరకు ఎవరు నువ్వు అంటే నా ఐడెంటిటీ ధర్మవరంలోకి నేను సూర్యుని కొడుకుని అని చెప్పి నేను ఎంట్రీ నాది ఎంట్రీ వచ్చిన తర్వాత ఇంకా పదహైదు ఏళ్ళు అయిన తర్వాత కూడా నేను ఇక్కడికి చేసుకోవాలని నన్ను ఇంకా సూర్యుని కోడికి వచ్చిన నాకు ఓటేమని చెప్పి నేను అడిగేకైతుందా సింపుల్ కాదు కదా నీ ఐడెంటిటీ ఏందో నువ్వు ప్రూవ్ చేసుకోవాలి ఒకసారి నీకు అవకాశం ఇచ్చిన తర్వాత నీకు రవీంద్ర కదా లెట్ మీ ఫినిష్ అయ్యి అందుకే మీరు అన్నిటికీ మధ్యలో వస్తారు పట్టాల రవీంద్ర కుమారుడిగా కాదు పట్టాల శ్రీరామ్ గారు పట్టాల సునీత గారు రవి చనిపోయి పదైదేండ్ లేదు మరి సునీత ఏం చేస్తుంది సునీత మంత్రిగా ఉంది వాళ్ళ అమ్మ పేరు చెప్పుకోవడానికి ఇది నామేష నామోషనా మా అమ్మ మీ ధర్మవరానికి ఇది చేసింది మా అమ్మ మా రాప్తాడికి ఇది చేసింది మా అమ్మ జిల్లాకు ఒక మంత్రిగా ఇది చేసిందని ఒకరు చెప్పమని చెప్పండి నేను ఎప్పుడు మా తాతలు నేతులు అయినారు మా వాసలు చూడండి అని ఏదో సామెత ఉన్నట్టు ఇప్పుడు కూడా ఇంకా కాలం చెల్లిపోయింది అంటున్నాను జేసీ బ్రదర్స్కైనా అదే చెప్తున్నాను వాళ్ళ కొడుకులు రావాలనుకుంటున్నాను రాజకీయంలోకి యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్ యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్ నేను రాజకీయాలకి ఇటు వచ్చినప్పుడు నేను గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చెప్పాను రెండు వేల ఆరు నుంచి ఇక్కడ ఏమేమి ఇష్యూస్ రిజాల్వ్ చేశాను పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొని వచ్చాను అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ రిజా రిజాల్వ్ చేసినాను చాలా రిజాల్వ్ చేసినాను చెప్తాను గర్వంగా దానిలలేకి అంటే ఒక తండ్రికి పేరు తెచ్చే విధంగానే చేసినామే తప్ప ఇంకో విధంగా లేదు శ్రీరామ్ ఏం చేసినాడు నేను చెప్తాను మా ఏరియాలో సుధాకర్ అనే అతన్ని చంపడానికి ఒప్పందం ఇచ్చినాడు కామ్రేడిపల్లి సుధాకర్ అతని చంపడానికి ఒప్పందం ఇచ్చి రెడ్ గా దొరికినాడు చిన్న వయసులోనే ఇంకా వయసు కూడా రాలేదు అతనికి ఎలక్షన్ ఎందుకు తన ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవడం కోసం ఇదే ఐడెంటిటీ ప్రూవ్ చేస్తే నవ్విడేస్ ఈ ఫ్యాక్షనిస్టులకు దీనిలకు కాలం చెల్లిపోయిందండి ఇంకా నువ్వు ఆ సిద్ధాంతాలను పట్టుకుంటే కాదు ఆ రక్తం మరకలకు ఎదుగుదలే లేదు ఆ కాలం ఎప్పుడో పోయింది ఇంకా నేను నేను ఎందుకు ఆ మాట అంటే దిట్ ఇస్ నథింగ్ రిగ్రెట్ నిన్ను ఆడ ఓడించిన తర్వాత మన లోకల్ బార్డీస్ లోను నీకు అంత వైఫల్యం చెందిన తర్వాత నువ్వు ధర్మవరం లేక వచ్చేసి నన్ను కామెంట్ ఉంటే నేను ఆ మాట అన్నా నన్ను ఏమని కామెంట్ చేసినాడు అక్కడికి వచ్చి మీరు ఎవరు బెదురుకోవద్దండి ఇట్లా బెదిరిస్తున్నారు అంటే నేను బెదిరించే కాలం పోయితే అవును అదే అదేంటి చెప్తాను కొట్టేయడానికి దీనిలకు మనమే బేల్దరం కాదు మనమే మేస్త్రిలం కాదు మేము ఆ ఎంచుకొని ఉంటే మీరు ఇలా ఉండేవారు కాదు వాళ్ళు వాళ్ళు ఆ పంతాతో ఉన్నారు కాబట్టి ఎదుగుదల లేకుండా పోయినారు ఈరోజు ఓడిపోవడం జరిగింది ఎవని చంపినారండి ఇక్కడ ప్రసాద్ రెడ్డి వాళ్ళ దాంట్లో రాప్తాళ్ళు ఎంతమంది వాళ్ళ కింద ఉన్నవాళ్ళు సహచరులు ఉన్న వాళ్ళు ఎంతమంది వీళ్ళే సొంతంగా చేసినారు అనేది ఎన్ని ఎందుకు అపవాదం ఉంది ఊరికే మనం మాట్లాడుకుంటూ పోతా అంటే చాలా వస్తుంటే ఎందుకంటే తెలియదు కాదు మా ఏరియాలో ఎంతమందిని ఆర్ఓసీ పేరుతో చంపించినారు మా ధర్మవరం ప్రాంతంలో రావుల్ చెరువు వెంకటతిమాపురం పోతులనాయకపల్లి ఎంతమంది రెడ్లను చంపించినారు ఎంతమంది బోయలు చనిపోయినారు నేను చెప్తా ఫ్యాక్షన్ చరిత్రలో చనిపోయినది ఎవరైనా ఒక్కరే ఒకరు ఉన్నారు అంటే అది పట్టాలి రవి ఒక కమ్మోలలో ఎక్కడే కానీ కమ్మోలు కానీ ఇబ్బంది పన్నలేదు ఎంతమంది రెడ్లను చంపించినాడు ఒక రెడ్లు ఒక వర్గానే అనగదొక్కాలనే ఒక ప్రయత్నంలో భాగంగా ఎంతమంది బీసీలు బలైనారు వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఇబ్బంది జరిగిందే అంటే వీళ్ళందరూ ఒక ఆయుధంగానే మాత్రమే వాడతారా నేను ఫ్యాక్షన్ బాధితునే నేను దాంట్లో మా నాన్న కూడా పోగొట్టుకున్నాను కానీ కాలానుగాణంగా మనల్ని ప్రజలు ఆ ఫ్యాక్షనిస్ట్గా గాను ఇంకోటిగా గానో అయితే ప్రోత్సహించటం లేదు దగ్గర రానియటం లేదు ఆ కాలం పోయింది ఒకరోజు మా అబ్బ రాంరెడ్డి అబ్బను చూడాలి అంటే భయపడేవాళ్ళు రామిరెడ్డి ఆడున్నాడు అంటే ఎట్లా దూరంగా పోయేవాళ్ళు తర్వాత మా నాన్న జనరేషన్కి వచ్చేకల్లా ప్రజలకంటే గ్రూప్లో ఉన్న నాయకులు మాత్రమే యాక్సెసిబిలిటీ ఉండేది ఓన్లీ వర్గాల్లో ఉన్న లీడర్లు మాత్రం ఆ గ్రామంలో ఇద్దరితో మాట్లాడేసి అంటే చేసుకుని వచ్చేవాళ్ళు ఈరోజు అది కాదు సిస్టమ్ మారింది నేను ఇప్పుడు ఇంకా అదే పేర్లు చెప్పుకుంటే అయ్యాక జనాల మధ్య తిరగాల వృత్తిని మనం గౌరవించాలా నేను ఎత్తుకున్న వృత్తి రాజకీయ వృత్తి నీకు రాజకీయ వృత్తిగా ఉంటే వెళ్ళు జనాలేకెళ్ళి తిరుగు నీకు రాప్తాడు ఉంది అది ఉంది నేను క్లియర్గా నేను మీ అమ్మ కూడా మంత్రి అయింది కదా ఐదేళ్ళు ఉంది కదా పోయిన గవర్నమెంట్లో ఏం చేసింది చెప్పమంటే మా ధర్మరంగ ఒక మూడు లక్షల వరకు కోసం ఆరు గంటల పాటు కొట్లాన్నారు సూర్యును ఇద్దరు కలిసి ఈడ తారకరాంపురంలో ధర్మవరానికి ఆ రోజు నువ్వు ఎందుకు మేలు చేయలేకపోయినావు ఈరోజు ఎందుకు అడుగుతున్నాం ఇరవై ఏళ్ళు ఇంకా నువ్వు శ్రీరామతి ఎవరు ఇప్పటికీ నేను అదే అంటున్నాను శ్రీరామతి ఎవరు రవి కొడుకు అనేది తప్ప ఏదైనా క్వాలిఫికేషన్ ఉందా చెప్పండి ధర్మవరంలో ఓటు అడగడానికి ధర్మవరంలో ఓటు అడగడానికి రవి కొడుకు అనేది తప్ప క్వాలిఫికేషన్ ఏమైనా ఉందా ఏమీ లేదు కదా సునీతకైనా ఇప్పటికైనా కానీ పరిటాల సునీత కానీ రవి భార్యను అనేది తప్ప వేరే క్వాలిఫికేషన్ ఎందుకు లేదు మంత్రిగా చేసి మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసి ఎందుకు వద్దో నేను ఎమ్మెల్యేగా చేశాను నేను మంత్రిగా చేశాను నేను ఇవి చేశానని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు నేనున్నా నేను ఎమ్మెల్యే కాకముందే ఈ ఊరికి నీళ్ళు తెచ్చానని చెప్పగలుగుతున్నాను ఈ ఊరికి ఫ్లైఓవర్లు వేయించా ఈ ఊరికి అభివృద్ధి చేశాను నేను ఇలా ఈ అభివృద్ధి చేశానని చెప్పగలను టీడీపీ వాళ్ళు కదా నేను నా నేమ్ నేను శాంక్షన్ టీడీపీ వాళ్ళు పేర్లు మార్చుకున్నారు అంతేగాని ఓకే మళ్ళీ మీరు వచ్చి పేరు మార్చారు కదా ఒరిజినల్ పేరు పెట్టాను మొదట ఏది ఉందో అది పెట్టాను దానికి చాలా తేడా కదా ఓకే ఓకే నా పిల్లలు తగ్గ పేర్లు మార్చుకున్నారు తీసుకొని వచ్చి నీది కావాలి ఎన్నిక తెచ్చుకున్నాం అంటే ఒక్క నిమిషం అండి నాకు ఫోటో ఒకటి కావాలా ఈ ఫోటోలు ఉన్నాయి కదా మొత్తం నిన్న నిన్నదా ఏం ప్రోగ్రామ్ అనేది నిన్న మేము బహిరంగ సభ పెట్టింటివి ఓకే ధర్మవరంలో బహిరంగ సభ పెట్టింటివి అందరినీ కూడా అంటే బేసిక్ ఏంటంటే ఊరికే ఎట్లాగో నేను రోజు గుడ్ మార్నింగ్ తిరుగుతూనే ఉంటాను రోజు తిరుగుతుండే పనే ఉంటుంది ఎలక్షన్ క్యాంపెయిన్ నేను ఎప్పుడూ చేయను ఇప్పుడే కదా నా ఎలక్షన్ కూడా నేను క్యాంపెయిన్ తిరగను గ్రామంలో ఉన్న లీడర్సే చేస్తుంటారు ఎందుకంటే అన్నిత్యం తిరిగేవాడిని ఆ నెల రోజులు తిరిగితేనే తిరిగినట్టు కాదు కదా ఎప్పుడు నేను ప్రజల్లో ఉండేవాడిని కానీ నేను ఇప్పుడే కానీ ఎందుకు నాకు ఓటు వేయాలనే పాలసీ అయితే చెప్తూ ఉంటా ఆ పాలసీ చెప్పాలి ఎందుకు ఓటు వేయాలా తెలుగుదేశం చేసిన అన్యాయం ఏంది ఇప్పుడు చేస్తున్నాం మేము చేస్తున్న న్యాయం ఏంది అనేది చెప్పాలి అది ఊరికి వచ్చిన వాళ్ళందరూ ఓటేమో ఓటేమో అనిపోతా అంటే ఏమి రాదు కాబట్టి ప్రతిసారి నేను ఇట్లా బహిరంగ మీటింగ్ పెట్టేవాడి ఇంతకుముందు వార్డు వైజ్ పదివార్లకు పదివార్లకు పెట్టేవాడిని ఈసారి ఓన్లీ వన్ వీకే టైం ఉంది కాబట్టి వాళ్ళు తిరగలేరు ఇది తిరగలేరు కాబట్టి ఒకటేసారి ఒక మీటింగ్ పెట్టి క్లోజ్ చేసిన ఓకే సార్ అనుమతి ఉంది దానికి ఉంది మొత్తం అనుమతి ఉందా అనుమతి లేకుండా నేనే చేయలేదు ఎందుకంటే పదుల సంఖ్య కాదు వేల సంఖ్యలో అక్కడ జనసందం మొత్తం గుమ్మి ఉంది ఈ కరోనా ఉంది ఇప్పుడు ఈ కరోనా ఇదిలో అసలు ఈ పాండమిక్ చంద్రబాబు చేస్తానని ఉన్నాడు కదా అందుకే కదా మీరు పరిటాల శ్రీరామ్ గారు కొంతమంది జనాన్ని వేసుకొని క్యాంపెయినింగ్ వెళ్తే ప్రచారానికి వెళ్తే కేసులు పెట్టారు ఇదే ధర్మవరంలో అనుమతి లేకోకుండా అనుమతి లేకుండా తిరుగుతున్నారని చెప్పి పెట్టినారు రెండు నేనైతే అనుమతి తీసుకొని పెట్టడం ఇప్పుడు చంద్రబాబు వైజాగ్ లో చేసినాడు విజయవాడలో చేసినాడు అన్ని చోట్ల అనుమతి పవర్ ఉందని ఇచ్చారా చంద్రబాబు చంద్రబాబు పవర్ ఎట్లా ఇచ్చినారు మళ్ళీ అట్లేం లేదండి రైట్ ప్రొసీజర్స్ లో వెళ్తే ఇస్తారు అంతే ఓకే సో ప్రొసీజర్ ప్రకారం మేము పర్మిషన్ శ్రీరామ్ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఐ డోంట్ నో ఐ ఓంట్ గో అంత మైక్రో లెవెల్ కి వెళ్ళి అంత కిందికి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు నాకు ఒక్కటి అనుమానం ఉందండి ఇక్కడ మీరు చాలా ప్రశాంతంగా అభివృద్ధి లక్ష్యంగా ప్రజల సమస్యలు ఎక్కడికెక్కడ పరిష్కరించే విధంగా ముందుకు పోతున్నారు కానీ చిన్న చిన్న మైనసులు కనిపిస్తున్నాయి అంటే జిల్లాలో మీరు కావచ్చు తోపుదిద్దు ప్రకాష్ రెడ్డి గారు కావచ్చు మీ బాబాయ్ కేతరెడ్డి పెద్దారెడ్డి గారు కావచ్చు ఫ్యాక్షన్ని మళ్ళీ ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నారు మీ అడుగులు అలా పడుతున్నాయి అని చాలామంది ఏం లేదండి నాకు ఇంతవరకు ఆ ఫ్యాక్షన్ ఇది కానీ ఇంకోటి కానీ ఎంకరేజ్ చేయాలనే ఆలోచన కానీ ఇంకోటి లేదు ఒకటి నేను చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను సిస్టంలో కౌంటర్ అండ్ కౌంటర్స్ అనేది జరుగుతూ ఉంటాయి మా అది ఒక క్రమపద్ధతి ఉండాలి రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు కదా ఏం రెచ్చగొట్టే విధంగా ఎక్కడా లేదేమే నిన్నటి రోజు అంటే గతంలో తొద్దుతు ప్రకాష్ రెడ్డి గారు తీసుకుంటే పట్టాల రవి గారిని పట్టాల శ్రీరాములు గారి దగ్గర నుంచి రవి గారి నుంచి సొంతమ్మ వరకు చాలా విమర్శలు చేశారు ఓ పుట్టగోసి చరిత్ర వాళ్ళని కూడా ఆయన పెద్ద కామెంట్ చేశారు మీ బాబాయ్ గారు చూస్తే తెలిసి తెలిసి తన ప్రత్యర్థి అని తెలిసినా కూడా జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ రావడం అనేది అది పెద్ద చర్చ అది పెద్ద గందరగోళం మీరు చూస్తే నిన్నటి రోజు ఐదేళ్ల పాటు సూర్యకి భయపడి సునీతమ్మ వాళ్ళు ఇక్కడికి రాలేకపోయారు కేసులకు భయపడి అది ఇది నిన్న విమర్శలు చేశారు ఇప్పుడు మళ్ళా అదే కామెంట్స్ చేస్తున్నారు గతంలోనే సునీతమ్మ గారు అన్నారు ఆ చరిత్ర ఎప్పుడు అయిపోయింది మమ్మల్ని మళ్ళీ మాకు అవి గుర్తు చేయదండి అని ఆ ఫ్యాక్షన్ పోయిందనేసి ఎందుకు మీరు రెచ్చగొట్టే మాటలు నేను నేను కానీ నేను చాలా డిప్లొమాటిక్గా మాట్లాడతాను నేను ఎప్పుడే కానీ ఒకని రెచ్చగొట్టే పద్ధతిలో ఎప్పుడూ కానీ నేను చేయలేదు నేను ఇక్కడ చరిత్రలో మీరు చాలా కుటుంబాలకు వ్యక్తిగతంగా హాని చేసినారు అవన్నీ మర్చిపోయి నేనేదో ఇవి చేసినానని చెప్పి నన్నుతో అన్నారు రెండు వేల సంవత్సరంలో ముప్పై రెండు వార్డులు ఉంటే ముప్పై ఒకటి వార్డులకు తీసుకొని వచ్చి ఇదే ఆర్ఎన్వి గెస్ట్ హౌస్లో చేనేతలు అన్ని కులాల వాళ్ళను బట్టలు ఇప్పి కొట్టినాడు పట్టాల రవి యూనామస్ చేసినాడు మేము ఎక్కడైనా కానీ బెదిరించింటే ఎక్కడైనా ఒక కేసు అన్న రిజిస్టర్ అయిందా ఎవరైనా చెప్పనన్నా చెప్పినారా ఊరికే అపవాదం వేయదండి మీ చరిత్ర ఏంది మీరు గాంధీ ఫ్యామిలీలు మేమంతా బ్రిటిష్ వాళ్ళమా మీ చరిత్ర ఏంది ఎలా పైకి వచ్చినారు ఇంత త్వరగా ఎలా ఉన్నారు ఎంతమందిని హత్య రాజకీయాలు మీరు చెప్పుకునేది ఏంది ఉంటుంది చెప్పు సింపుల్ విషయం కౌంటర్ చెప్పాను ఇక్కడ మీరు అందరినీ బట్టలిపి కొట్టినారే తప్ప మేము కొట్టలేదు మిమ్మల్ని ఆడ ప్రకాష్ వాళ్ళు తంతే వీటికొచ్చి మీరు పడతానారే తప్ప మీరు అక్కడ ప్రూవ్ చేసుకోవాలని లేదు ప్రూవ్ చేసుకోవాల్సింది మీరు మీరు కాదు కాబట్టి చేసినాన్నే మీరు మేము కాదు మేము చేసింటే ఎక్కడైనా కానీ ఇదిలా మీరు ముప్పై మంది అందరినీ కూడా ఇష్టానుసారం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లలో దుమ్ము రేగొట్టి బత్తలిప్పి కొట్టి అందరినీ కూర్చోబెట్టి పోలా వెంకటనారాయణ అప్పుడు మా చైర్మన్ క్యాండిడేట్ అయినా చేసిన వాళ్ళు మీరు అని చెప్పి ఎన్నో ఊర్లు ఈ చుట్టుపక్కల ఊర్లంతా రక్తపు అడుగుల మీద మీరు పైకి వచ్చినారు అని చెప్పి నేను క్లియర్గా చెప్పడం జరిగింది నేను ఎక్కడ వ్యక్తిగతంగా ఎక్కడ విమర్శలు చేయలేదు వాస్తవం చెప్పాను రెండోది మా పెద్దారెడ్డి చిన్నాయనకు ఆయనకు సంబంధించి నేను క్లియర్గా చెప్తున్నాను మా చిన్నమ్మ మీద రాజకీయాలకు సంబంధం లేకున్నా కానీ ఆమె మీద ఎవరో ఇద్దరు మాట్లాడిన సంభాషణ లేకి ఆమెను లాగి దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది గతంలో కూడా ఇలాగే జరిగింటే మా చిన్నాయన ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినా చర్యలు తీసుకోలేదు దానికి వాళ్ళ ఇంటి మీద అది తప్పే అనుకుందాం కానీ రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళకు దీనిలకు ఆడవాళ్ళ పేరు మీద ఈ విధంగా తప్పుడు పోస్టులు పెట్టడం ఒక మట్టి ఎద్దుల మండికి పదివేలు అడుగుతున్నారని చెప్పడము ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టడం వాళ్ళ తప్పు కాదా ఈరోజు నేను చెప్తున్నాను ప్రభాకర్ రెడ్డి చర్చించడానికి ఒక వేదిక ఉంటుంది ఎన్నిసార్లు వాళ్ళే తిక్కోలా ప్రభాకర్ రెడ్డిదే ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు మేము గౌరవిస్తా ఉంటాము ఇంట్లో ఆడోళ్లను పిల్లలను ఇదే ప్రభాకర్ రెడ్డి తన దొంగ బంలన్నీ కూడా భార్య పేరు మీద పెట్టి అరవై నాలుగు కేసులు పెట్టించినాడు దొంగ పని చేసేటప్పుడు అట్లా కుటుంబ సభ్యులన్న దూరంగా పెట్టాలి కదా నిన్న ఇతన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని బాంబేలో నూట యాభై ఒక్క మంది బండ్లు కార్లు చేసినాడు వీళ్ళందరికీ రోల్ మోడల్ ఇతను నేను నేను ఇదే చెప్తున్నాను ఇతనికి ఇది జరిగింది నేను మంచు చెడ చెప్పడం లేదు నువ్వు ఇంట్లో ఆడోళ్ళ మీద కామెంట్ చేస్తా వ్యక్తిగతంగా కామెంట్ చేస్తా ఇవి పోలీసు వాళ్ళకు చెప్తున్నా ఇది చెప్తున్నా కానీ వీళ్ళు చర్యలు తీసుకున్న సోషల్ మీడియా మీద ఏమీ చర్యలు తీసుకోలేమనుకుంటా పోతుంటే ఎక్కడికి ఇది అని నేను అంటున్నాను నేను సింపుల్ ఇదే విషయమే కాదు ఎక్కడైనా కావచ్చు ఇలా ఇంట్లో ఆడవాళ్ళ మీద ఎప్పుడే కానీ కామెంట్ పెట్టబడుతుంది దీనికి శ్రీరామ్ మద్దతు తెలపడం ఏంది నాకు అర్థం కావటం లే నేను ఇదే నేను ఇదే మీటింగ్లో చెప్పా ఒకటే పార్టీలో ఉండొచ్చు రెండో పార్టీలు ఉండొచ్చు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు పరిటాల రవిని చంపిన దాంట్లో దివాకరెడ్డి ముద్దాయి అని చెప్పినవాడు మళ్ళీ దివాకర్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నాడు చేర్చుకున్నాడు అంటే ఇప్పుడు చంపినట్ట చంపనట్ట చంద్రబాబు బోగస్ కథలు అల్లినట్ట తేల్చుకోవాల్సింది చంద్రబాబు సునీత తేల్చుకోలే పార్టీలో ఉన్నారు వాళ్ళిద్దరికీ వేరే నీకు బద్ద శత్రువు నేను ఒక్కటే చెప్తా దివాకర్ రెడ్డి యొక్క రాజకీయ జీవితం అంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళను చంపుకుంటూ ఆ సమాధుల మీద మిద్దలు కట్టుకుంటూ వచ్చిన వాడే తప్ప తెలుగుదేశం పార్టీ లేకి ఆయన నాయకుడే కాదు అవునా కాదా పోయిన ఐదు సంవత్సరాలకు మినహా వదిలిపెడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళనందరిని అందరినీ కూడా చంపుకుంటూ తన సమాధుల మీద అతను మిద్దలు కట్టుకుంటా వచ్చినాడు అలాంటి వానికి ఇదే ప్రభాకర్ రెడ్డి ఎంతమంది లేకపోయి కందిగోపల మురళి ఇంట్లోకి పోయి రైటింగ్ చేసి డబ్బులు తీసుకొని ఆయన ఊరు ఇడ్చిపెట్టిపోయినాడు వీళ్ళంతా చాచాలు ఏం కాదు వీళ్ళందరూ గాంధీలు ఏం కాదు నేనే ఒకటే చెప్తా నువ్వు గాంధీ అయితే నీ సిద్ధాంతం నేను పాటిస్తా నువ్వు హిట్లర్ అయితే నీ సిద్ధాంతం నేను పాటిస్తా హిట్లర్ అటువైపు పెట్టుకొని ఇటువైపు గాంధీ సిద్ధాంతం పడితే చెల్లుబాటు కాదండి ఇదే ప్రభాకర్ రెడ్డి ఎన్ని ఇండ్లు డకాయిట్లు చేయించినాడు ఈరోజు తన ఇంటి మీదకి వస్తే నొప్పి వస్తుందా ఇంట్లో వాడోళ్ళ మీదేమో అతను కామెంట్ చేయొచ్చు ఏదైనా పెట్టచ్చు ఇది చేసుకుంటూ పోచ్చు దీనికి శ్రీరాము మద్దత కొద్దిగానే ఇంకితం లేదా చంద్రబాబుకు తెలివి ఉండాలా ఇతనేమైనా పార్టీ కార్యకర్తలో పార్టీకి ఒక సంస్థాతకంగా ఏదైనా ఉందా అని నేను అడుగుతున్నా కాంగ్రెస్లోనో వైసీపీలోనో వచ్చినా కానీ ఒక రకం కావచ్చు సిద్ధాంతపరంగా వేరేని వీళ్ళందరినీ చంపుకుంటే ఎంతమంది ఎన్ని మర్డర్ కేసులలో ఉన్నాడు ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం వాళ్ళని చంపే కదా అతను వచ్చినది లీడర్ ఎదిగినది మరి అట్లాంటి వాళ్ళని చేసుకుని వాళ్ళకి ఇలా సొంతం ఇది ఇలా సొంతం భర్తను చంపినారని సునీతనే కామెంట్ చేసింది ఈరోజు ఎలా వాళ్ళ కోసం మేలు జరిగిద్దని చెప్పి మాట్లాడతారు అంటే రాజకీయం కోసమే కదా ఈ రాజకీయం కోసం ఎంతవరకైనా దిగజారల్లా నేను అడుగుతున్నా ఈ రాజకీయం కోసం ఎంతవరకైనా దిగజారల్లా అవసరం ఏముంటుంది కొంభలో కూర్చున్నా కానీ జరుగుతుంది కదా నేను అది క్వశ్చన్ తప్ప దెర్ ఈజ్ నథింగ్ అండి నాకు ఈరోజు చెప్తున్నా నాకు పరిటాల వాళ్ళకు వీళ్ళకు ఎక్కడే కానీ సిద్ధాంతపరంగా కావచ్చు ఇంకో దాంట్లో ప్రకారం కావచ్చు ఎక్కడ లేదు నాకు రాజకీయ వైరుణ్యం ఉండేది దివాకర్ రెడ్డి వాళ్ళతో ఈరోజు కాదు ఎన్నో ఏళ్ళగా ఉంది వీళ్ళందరూ కొత్త వాళ్ళు నేనేమన్నానంటే మీరు చంద్రబాబు కూతలిని నాశనం కావద్దండి అనేది మాత్రం నేను చెప్పగలుగుతున్నాను అది చెప్పే ఉద్దేశమే తప్ప మీరు మీరు రాప్తాడులో సొంతంగా నేను చెప్పాను నన్ను రెండు వేల తొమ్మిది పద్నాలుగులో నన్ను ఓడించిన తర్వాత ఈడే కడుచుకొని ఉన్న గెలవాలి ఎట్టి పరిస్థితుల్లోని మీరు అంటున్నట్టు నాకు సహకరించవచ్చు సహకరించకపోవచ్చు భయభ్రాంతులు చేయించిండచ్చు సూర్య అనే వ్యక్తి సునీతను కూడా రాని ఇలా ఊర్లోకే అలాంటి వ్యక్తితో కూడా మేము భయపడకుండా పోరాడున్నాము వైఎస్ఆర్సీపీని గెలవడం జరిగింది నేను ఆ ఉద్దేశంతో చెప్పా దెర్ ఇస్ నో పర్సనల్ నాకు ఎవరిది కానీ ఒక పర్సనల్ అప్లికేషన్ మీకు ఉండాలి ఆ స్పృహ ఉండాలి అని నేను అనేది అందుకు సూర్యుతో రాజీపడ్డట మీరు ఏమన్నా లేదు రాజీపడి ఇప్పుడు కంటెస్టింగ్ ఎందుకు చేస్తాడు ఓకే అంటే రాజకీయంగా కాదు వ్యక్తిగతంగా లోపల రాజ నేను ఒక సింపుల్ నాకు వ్యక్తిగతంగా కావచ్చు ఒకటే ఒక రైవల దివాకర్ రెడ్డి ఫ్యామిలీని ఇంకా మిగతా ఎవరితో ఉన్నా కానీ అది రాజకీయ వైరుధ్యమే సో నాకు రాజకీయ వైరుధ్యం తప్ప ధర్మవరంలో వ్యక్తిగత వైరుధ్యం ఈ నియోజకవర్గంలో నాకు ఎవరితోనూ లేదు సో నాతో ఎవరు వచ్చినా కానీ పార్టీలో ఎవరు వచ్చినా కానీ చేర్చుకోవడం నాకు సిద్ధమే నేను వ్యక్తిగత వైరుధ్యాలకు పోదలుచుకోలేదు పోను కూడా ఎందుకంటే ఐఎమ్ నాట్ ఇంకా సుంతమ్మ గారు రాప్తాడు సిస్టమ్ మారిపోయిందనమాట మళ్ళా సుంతమ్ గారు తారాలు మళ్ళీ రాప్తాడు సుంతమ్మ గారు ధర్మవరంకి పట్టాల శ్రీరామ్ అనేది అందరికీ తెలిసిన అంశం ఇంకా ధర్మవరం ఇన్ఛార్జ్గా పట్టాల శ్రీరామ్ వస్తున్నది మీకు బలమైన ప్రత్యర్థి వస్తున్నాడు అని భావిస్తున్నారా నేను నేను అలా చెప్పలేదు శ్రీరామ్ అనే అతను పోయినసారి ఆడ కంటెస్ట్ చేసినాడు అందుకు నువ్వు నాయకునిగా ఎదగలనుకున్నప్పుడు ఎక్కడ ఓడినావో ఆడ నీవు చూ నిరూపించుకోవాలా అని చెప్పారు నాకు ఎవరు యునానిమస్ చేయరండి ఎవరో ఒకరు శత్రువు ఉంటానే ఉంటారు అది సునీత కావచ్చు శ్రీరామ్ కావచ్చు ఎల్ఐ శ్రీరామ్ బలమైన ప్రత్యర్థి మీరు ఫీల్ అవుతున్నారా ఎల్ఐ కావచ్చు పుల్లయ్య కావచ్చు నేను వాళ్ళు కాదు కదా ప్రజలు ఫీల్ కావాలా ఎవరైతే మేలు అనేది నేను నాకు ఎవరైనా ప్రత్యర్థి నేను చంద్రబాబును చూసే నేను రాజకీయం చేయాలా అర్థమవుతుంది ఆయన జిమ్మిక్కులనే నేను బేర్ చేసుకున్నాను అంటే వీళ్ళకంతా ఏమి ఉండదు ఫోర్సు చంద్రబాబు ఎలా ప్రలోభ పెడతారనేది ఇట్స్ ఎండ్ ఆఫ్ ఎండ్ పాయింట్ ఎండ్ ఆఫ్ ది డే రెండు వేల ఇరవై నాలుగు వచ్చాక తన జిమ్మిక్కులు ఏంది అనేది ఎందుకంటే ఓవరాల్గా రీజనల్ పార్టీస్లలో లీడర్ ఈజ్ ద హీరో వీళ్ళందరూ దాని కిందకున్నవాళ్ళు ఈరోజు శ్రీరాము సునీతను రాప్తాల్లోనూ కంటెస్ట్ చేసినారు ఎందుకు ఓడిపోయినారు చాలామంది మహామహంలో ఓడిపోయినారు బికాస్ ఆఫ్ చంద్రబాబు పాలసీస్ జగన్ రెడ్డి పాలసీస్ అర్థమవుతాయి మా ఎఫెక్ట్ ఎంత ఉన్నా ఓ పది శాతం ఉండొచ్చు లీడర్ ఒక క్లీన్ ఫేస్తో మమ్మల్ని ఒక గుడ్ ఫేస్తో ముందుకు తీసుకొని పోతా అంటే మా ప్రభావం కొద్దిగా ఉండొచ్చు కానీ రీజనల్ పార్టీస్లలో పార్టీ యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది సో పార్టీ ఎవడు వస్తాడు ఎవడు వచ్చినా కానీ నేను కంటెస్టింగ్ చేయడానికి ఉంది పెద్దబాబు బాబు రావచ్చు చిన్నబాబు రావచ్చు ఈ బబ్బులు రావచ్చు ఆమె రావచ్చు ఎవడు వచ్చినా కానీ పోటీకి నేను ఉండాలి ఎమ్మెల్యే గారు కాకపోతే మొత్తం మీద తీసుకుంటే గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్తో రాష్ట్రం అంతా కూడా మీ పేరు బాగా ప్రఖ్యాతి అయింది గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ ఇంత క్యాడ్ తెచ్చిందంటే ఈ ప్రజల యొక్క మద్దతు మీకు ఉండడమే ఈ పేరు రావడానికి మీకు బలమైన కారణము మరి ఈ ప్రోగ్రాం ద్వారా మీరు ప్రజలకు ఏమైనా సందేశం ఇస్తారా ఇట్స్ ప్రజల ఒక నేను ఒకటే చెప్పగలుగుతున్నా ఎవరైనా లీడర్స్ కావచ్చు ఇంకోరు కావచ్చు ఇప్పుడు అయిపోయే కౌన్సిలర్లు కావచ్చు సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు బీ విత్ పీపుల్ మా కౌన్సిలర్లకు కూడా అందరికీ అదే చేయబోతున్నా ఇలా ఇది ఎంత అయిపోతానే డెఫినెట్గా వీళ్ళందరూ కూడా డైలీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో తిరగాల్సిందే అనేది పెట్టిన వాళ్ళు కూడా తిరగాల్సిందే కూడా మార్నింగ్ వాళ్ళు కూడా తిరగాల్సిందే 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 లో సమస్యలు చెప్పాల్సిందే నేను మళ్ళీ పోయినప్పుడు ఆ సమస్య ఏదైనా తీరలేదో దానికి రీజనింగ్ లేకపోతే ఉంటాయి మా వాళ్ళ మా ప్రజలకు అందరికి నేను ఒకటే చెప్పా మీకు మేము అందించే వాళ్ళందరూ కూడా క్యాండిడేట్లను మీరు ఎప్పుడైనా కాలర్ పట్టుకొని తప్పు చేస్తే అడిగే స్వతంత్రం ఇచ్చే లీడర్లను మీకు అప్పచెప్తాము దట్స్ మై పాలసీ అంతే అంటే మీరు ఎప్పుడైనా ఎవరైనా నిలదీయచ్చు వీళ్ళు అందుబాటులో లేరు వీళ్ళు అనే మాటలు రాకూడదు మాకు సో ఆ విధంగా ఉండే నాయకత్వాన్ని మీకు అందిస్తాము వీళ్ళని పర్సూ చేసే బాధ్యత నాది నేను తిరుగుతూ ఉంటాను డెఫినెట్గా అందరు లైన్లోకి వస్తాను థ్యాంక్ యూ గారు మీ ఆశయం చాలా గొప్పగా ఉంది మరి మీ ఆశయం ఎంతవరకు సత్ఫలితాలని ఇస్తుందో త్వరలోనే వేచి చూద్దాం